సో హౌ టు ఎక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్ గురువుల వల్ల ఫ్రమ్ స్క్రిప్చర్స్ ఓకే స్క్రిప్చర్స్ ఓకే దట్స్ గుడ్ ఎనీథింగ్ ఎల్స్ బై రీడింగ్ మోర్ బుక్స్ యా స్క్రిప్చరల్ బుక్స్ బై రీడింగ్ స్క్రిప్చరల్ బుక్స్ దట్స్ గుడ్ సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ హౌ టు ఎక్వైర్ స్పిరిచువల్ నాలెడ్జ్ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ మాతాజీ వాట్ వెరీ యువర్ నేటివ్ ప్లేస్ యువర్ నేటివ్ ప్లేస్ హిమాచల్ ఇస్ ఇట్ ఎ విలేజ్ ఆర్ అ టౌన్ మాతాజీ వేర్ యూ వేర్ ఇస్ యువర్ నేటివ్ ఇట్ ఈస్ ఎ విలేజ్ రైట్ ఓకే ఇన్ ద విలేజ్ దేర్ మైట్ బి యువర్ హోమ్ అండ్ దట్ హోమ్ హౌ ఓల్డ్ ఇట్ ఈస్ ఎనీ ఐడియా నో జనరేషన్ ఇన్ సెన్స్ ఓకే లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే డూ యూ నో యువర్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఐ హోప్ యూ మైట్ బి నోయింగ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్ ఆల్సో నాట్ రియల్లీ రైట్ ఓకే బట్ లక్కీలీ మీన్ మోస్ట్ ఆఫ్ అస్ అట్ ద మ్యాక్స్ మనకు తాత వర్క్ తాత పేరు వరకు తెలుసు కానీ ముత్తాత పేర్లు తెలియదు వీ డో జన్ లక్కీలీ ఐ నో మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నేమ్ మై గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈస్ కాండ్ర పిచ్చిరంగయ్య అండ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నేమ్ ఈస్ రంగయ్య బట్ బిఫోర్ దట్ ఐ డోంట్ నో రైట్ సో సిమిలర్లీ ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్ బట్ నాట్ హూస్ వాట్స్ హిస్ ఫాదర్స్ నేమ్ యూ డోంట్ నో అండ్ ఈవెన్ యూ మైట్ నాట్ బి నోయింగ్ వాట్ ఎవర్ ద హౌస్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ విలేజ్ హౌ ఓల్డ్ ఇట్ ఈస్ వెన్ ఇట్ వాస్ బిల్డ్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సో ప్రభుజీ సన్ మాతాజీస్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే హియర్ ఈజ్ మనకు ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే మనం వీ నీడ్ టు గో బియాండ్ దిస్ మెటీరియల్ క్రియేషన్ బికాస్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ బికాస్ దిస్ మెటీరియల్ వరల్డ్స్ ఆర్ కోకల్లలో ఇన్ఫినిట్ మెటీరియల్ వరల్డ్స్ ఆర్ దేర్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ వాట్ ఎవర్ యూఆర్ డిస్కసింగ్ వాట్ ఆర్ ద స్పిరిచువల్ నాలెడ్జెస్ ఆర్ దేర్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ అవర్ మెటీరియల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఐసీఎస్ఈ జస్ట్ ఐ పార్ ప్రాబ్లీ 70 ఇయర్స్ ఓల్డ్ అంతే కదా కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది 70 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం కాదు లక్షల ఏళ్ల క్రితం ఉన్నది మనం ఇప్పుడు బుక్స్ రూపంలోనో లేదా స్లైడ్స్ రూపంలోనో మనం వీఆర్ సీయింగ్ ఇట్ బికాస్ కలియుగ పీపుల్ మెమరీ లాస్ మెమరీ ఈజ్ నాట్ దేర్ రైట్ సో దట్స్ వై దే హ్యావ్ స్క్రిప్టెడ్ మన వినాయకుల వారు వ్యాసుల వారు కలిపి అసోసియేట్ అయ్యి బుక్స్ రాశారనమాట సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్ ఆర్ యూ విత్ మీ ఆర్ ఇస్ దర్ ఎనీ కాంట్రడిక్షన్స్ హియర్ రైట్ సో దట్స్ వాట్ యూ ఆర్ ట్రైంగ్ టు సే దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ బియాండ్ దిస్ మెటీరియల్ పెయిన్ అండ్ వీ నీడ్ టు గో బియాండ్ క్రియేషన్ టు అండర్స్టాండ్ దిస్ స్పిరిచువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు గో బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ నౌ లెట్ అస్ గో మూవ్ టు ద నెక్స్ట్ లైన్ knowledge this so that's what I was talking about inquire about middle subjects how old is your house how much back in time how far is moon how much far in universe can you go even scientists I mean at the max I think recently they went till Pluto 9th planet and recently they have proved that there is no 9th planet also in our school days probably we were having a 9th planet as Pluto I think now Pluto is no more there right Kero, right? I remember his name. So, right now in your current studies, total how many planets are there? Eight. But when we were in schools, the planets were 9. Yeah. So, that's how this, you know, this material universe, the things and scientists, it might change. We don't know. After some time when we are not there down the lane, 30 to 40 years after that, who knows? It might be going to 11 or 7. It might change. So, mana artham chesukovali Mataji, meeru paina kuchunte better emo. Parleda? Okay. So, what we are trying to say is this the spiritual knowledge is not related to middle world that's what we need to know so to know about god means you have to go before creation asala srushti beginning kante mundu nunchi ellalam ee spiritual knowledge ardham chesukovalante we have to go a long distance beyond this middle coverings so spiritual knowledge indaka annattu like knowledge of spiritual matters is transcendental manu already transcendental telugu lo em antarante idu annam anukunnam what is the telugu word for transcendental సో ట్రాన్సెండెంట్ అంటే బియాండ్ టైమ్ అండ్ బియాండ్ స్పేస్ అనమాట మనకు ఇది చూసారు మేము ఇది ఎవరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూసారా అయితే ఇంగ్లీష్ మూవీ బాగా పాపులర్ మూవీ మరి ఎక్కువ చూసారో తెలియదు నాకు ఇంటర్స్టెల్లార్ అనే ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీ దట్ ఆస్ ది హాలీవుడ్ మూవీ ఇంటర్స్టెల్లార్ వేర్ ఇన్ యూనో టైం ఫ్యాక్టర్ చేంజెస్ మనకు ఇక్కడ 24 గంటలు ఉంటాయి కానీ అక్కడ మన 24 గంటలు చూసుకుంటూ కొంత వేరే ప్లానెట్లు వేరే గ్రహంలో 12 గంటలే ఉండొచ్చు 48 గంటలే ఉండొచ్చు సో ఆ ఏజ్ మారుతుంటుంది అనమాట సో అలాగా నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఈస్ మనకు కాలానికి కానీ ప్రదేశానికి కానీ అతీతమైనవి స్పిరిచువల్ మ్యాటర్స్ అంటే ఆధ్యాత్మిక విషయాలు అనేవి కాలానికి ప్రదేశానికి
అతీతమైనవి అని అర్థం చేసుకోవాలి. సో వేర్ కెన్ యూ గెట్ సచ్ నాలెడ్జ్ అండ్ హౌ టు గెట్ దమ్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్? ఎనీ ఐడియా వేర్ కెన్ యూ గెట్? ఆల్రెడీ మన ప్రభు చేసిన మాత్రం చెప్పారు, దట్ ఈస్ ఇదర్ త్రూ బుక్స్ కానివ్వండి, గురువుల ద్వారా కానివ్వండి, అలా తీసుకురావచ్చని కొంతమంది ప్రభు చేసిన మాత్రం చెప్పారు. నౌ కానీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ నేను నాకై నేనే పుస్తకాలు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. సి తప్పేం కాదు యాక్చువల్లీ, ఏంటంటే ఇండివిజువల్గా చదువుకుంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ నాకు రీసెంట్గా నిన్న ఒక మాతాజీ మాకు పరిచయం వారు ఏలియన్స్ కమ్యూనిటీలో, వేర్ తన ఒక్కతే చదువుకుంటుందట, తన ఒక్కతే చదువుకుంటుందట. కానీ తన ఒక్కతే చదువుకుంటే అర్థమవుతుందంటారా మీ దృష్టిలో? కొందరు. కానీ విశేషం ఏంటంటే ప్రభు జీసన్ మాతాజీ వాట్ భగవద్గీత వాట్ ఎవర్ ఈస్ దేర్ రైట్, భగవద్గీత స్పెషాలిటీ ఈస్ బ్రింగ్ అవుట్ ఏ బెస్ట్ ఇంగ్లీష్ పిహెచ్డీ స్కాలర్. ఇంగ్లీష్ పిహెచ్డీ స్కాలర్ని పెట్టండి, భగవద్గీత ముందు పెట్టండి, ఎంత బెస్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నా హీ విల్ నాట్ అండర్స్టాండ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ భగవద్గీత. దట్ ఈస్ ద యూనో గుహ్య రహస్యం అంటే కృష్ణుడు చూసారా ఎంత చక్కటి రహస్యం క్రియేట్ చేశాడో, ఆ రహస్యాన్ని నువ్వు ఎంత పండితుడు అయినా కానీ అది నీకు అర్థం కాదు బుక్. అది ఏంటంటే పరంపరలోనే నేర్చుకోవాలి, అది మనకు సబ్సిక్వెంట్ స్లైడ్స్లో వస్తుంది, అది కృష్ణుడే చెప్తాడు. ఇది ఎక్కడ వేరే వాళ్ళ ద్వారా అర్థం నేర్చుకునేది కాదు, ఇది ఖచ్చితంగా డిసిప్లినిక్ సక్సెషన్లోనే వస్తేనే అర్థం చేసుకోవాలనే విషయం మన సబ్సిక్వెంట్ స్లైడ్స్లో వస్తుంది. బట్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వితౌట్ ఎనీ షెల్టర్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు రీడ్ ద బుక్స్ అండ్ అండర్స్టాండ్ యుల్ నాట్ బిల్ ఎబుల్ టు అండర్స్టాండ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ మన ఒక జనాలు ఒక నలుగురు ఐదుగురు కూర్చొని ఏమి అంటే శాస్త్రిక బ్యాక్గ్రౌండ్ లేకుండా నలుగురు ఐదుగురు కూర్చొని చర్చించుకున్నాం అనుకోండి, మనకు అర్థమవుతుంది అంటారా? మెటీరియల్ సబ్జెక్ట్స్ అర్థమవుతాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్మేట్ ఒకడు బీటెక్లో, అంటే హీ యూస్ టు ఫెయిల్ ఆల్వేస్ ఇన్ ద బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్, హీ యూస్ టు ఆల్వేస్ ఫెయిల్. అండ్ వెన్ ద సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కమ్, దెన్ ఆల్ దిస్ 3 to 4 ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హూ యూస్ టు ఫెయిల్, దే యూస్ టు కమ్ టు మై హౌస్ అండ్ ఐ యూస్ టు డూ నైట్ అవుట్ అలాంగ్ విత్ దెమ్ టు సమ్హౌ టెల్ దెమ్ దట్ ఇది ప్రిపేర్ అవ్వరా, ఇది ప్రిపేర్ అవ్వరా, ఈ ఎగ్జామ్కి ఇదైనా ప్రిపేర్ అవ్వ, పాస్ అవుతారా నేనా అని నేను చెప్పేవాడిని అనమాట. చెప్పేసి వి యూస్ టు గ్యాదర్ టుగెదర్ అండ్ డిస్కస్, అంటే ఒక ప్రశ్నని మనం విడమర్చి ఆ సమాధానం ఏంటి అని డిస్కస్ చేస్తే వాళ్ళకి ఎక్కేది. అంటే చదివితే ఎక్కడం కంటే మాట్లాడితే ఎక్కేది. అది మనం కూడా తరచూ చూస్తుంటాం భౌతిక ప్రపంచం. ఇన్ ద మెటీరియల్ వరల్డ్ యూనో మెటీరియల్ నాలెడ్జ్ వెన్ వీ డిస్కస్ టుగెదర్ వీ విల్ గెయిన్, బట్ బికాస్ మై ఐఎమ్ ఆఫ్ దట్ కైండ్ రాదర్ దెన్ రీడింగ్ బుక్స్. ఇఫ్ సమ్వన్ టెల్ ఆఫ్ దర్ ఇస్ వీడియో ఇస్ దేర్ సమ్ డిస్కషన్ ఇస్ హ్యాపనింగ్ దెన్ ఐ యూస్ టు గెయిన్ నాలెడ్జ్. దట్స్ వాట్ ఐఎమ్ దట్స్ మై టైప్. బట్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ కెన్ రీడ్ ఆల్సో అండ్ గెయిన్ ద నాలెడ్జ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ నాలెడ్జ్. బట్ ఆధ్యాత్మిక విషయాలు మనం ఒకళ్ళు నలుగురు ఐదుగురు కూర్చున్నాం అనుకోండి ఎక్కదు రాదు మీద, అంటే ఏదో ఒకటి చెప్తారో మనం అదొకటి రైట్ అనుకుంటాం, అది రైట్ కాకపోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెయిన్ నాలెడ్జ్ త్రూ గ్రూప్ డిస్కషన్ ఈ స్పిరిచువల్ మ్యాటర్స్. సిమిలర్లీ మెడిటేషన్ చేయడం వల్ల నాకు జ్ఞానోదయమైంది. ఒకరోజు నేను ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై హౌస్ అండ్ ఐ వాజ్ మెడిటేటింగ్, సడన్లీ ఐ హావ్ బికమ్ ఏ సెల్ఫ్ రియలైజ్డ్ గోల్ అండ్ ఐ హామ్ సీయింగ్ ఏ సన్ బిహైండ్ మై హెడ్ అండ్ దెర్ ఆర్ బెల్స్ ఫర్ రింగింగ్ గణగణ గణగణ. దట్స్ వాట్ దే షో ఇన్ మూవీస్ రైట్. ఎవరికైనా భక్తి అందిందంటే వెనకాల ఇమీడియట్గా బ్యాక్గ్రౌండ్లో దన్ను మనకు లైట్ వెలుగుతుంది, వెనకాల దేవుడి గంటలు మోగుతూ ఉంటాయి, అలా గంటలు మోగవండి, అది చూపించడానికి అన్నమాట. ఓకే, సో కమ్యూనిటీ సర్వీస్ అంటే ఎవరికైనా మనం అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, ఇవి చేయటం వల్ల దేవుడిని రియలైజ్ అవుతామా చెప్పండి? ఏమంటే నేను అన్నదానాలు చేస్తాను, నేను రక్తదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, సేవ చేయటం వల్ల మనం దేవుణ్ణి తెలుసుకుంటాము, ఆ మాట వాస్తవం అంటారా? కెన్ వీ గెట్ గాడ్ రియలైజేషన్ ఆర్ సెల్ఫ్ రియలైజేషన్ బై డూయింగ్ సేవ? ఎస్ సార్, సమ్ కొంతవరకు. సి హ్యావింగ్ ఏ గాడ్లీ క్వాలిటీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ పర్సన్ హూ హ్యావ్ రియలైజ్డ్. దట్స్ ఏ సి ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ సంథింగ్. యు ఆర్ డూయింగ్ ఎ గుడ్ థింగ్, యువర్ కాన్షియస్నెస్ మైట్ బి ఇంప్రూవింగ్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యుల్ బి రియలైజ్డ్. సో that we need to understand. Okay, so these are the most methods or general parallels chuste manava seve madava seva ivanni community service ante ide manava seva chesthe aa madava seva chesinatte anedi general ee naati philosophy lu manaku vachinavi kani already manam third session lo anukunnam manava seva madava seva kadani. So more important, another still some more important things are there. Now three ways of acquiring knowledge as per scriptures, moodu margalu emiti cheppandi? ప్రత్యక్ష ప్రమాణం, నేను చూస్తేనే నమ్ముతా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ రైట్. నా కంటికి కనిపెడితేనే నేను నమ్ముతా అనే వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారు కదా, నాకు చూపిస్తేనే నేను నమ్ముతా విత్ అండవాలి. సో ప్రత్యక్ష దాన్ని సంస్కృతంలో ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ సెన్స్ పర్సెప్షన్ అంటారు, దాన్ని డైరెక్ట్ సెన్స్ పర్సెప్షన్.
ఓకే. సెకండ్ ఇది ఏంటి, ఎనీ గెసెస్? అర్థం కదా, బై హీరింగ్. ఓకే బై హీరింగ్, ఓకే ఐ విల్ టేక్ దట్. ఎనీథింగ్ ఎల్స్? దిస్ ఇస్ ద అట్ హై లెవెల్ ప్రత్యక్ష ప్రమాణం, డైరెక్ట్ చూస్తేనే నమ్ముతా అనే వాళ్ళు ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఓకే ఐ డూ దిస్ ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక విషయాన్ని జనరలైజ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెడిసిన్ ఇంటర్మీడియట్లో బైపీసీలో ఎలుకలకు కానివ్వండి, కప్పలకు కానివ్వండి, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి కోసి దాన్ని, ఐ డోంట్ నో వెదర్ యూ నోటీస్ ఇట్ ఆర్ నాట్, వీ డూ డైసెక్షన్ ఆఫ్ ద, చేసేసి దాని మీద అప్లై అయింది కాబట్టి అది జనరల్గా మిగతా వాళ్ళందరికీ అప్లై అవుతుంది అని అంటాం. సో ఇట్ ఈస్ జస్ట్ జనరలీ త్రూ ఇన్ఫరెన్సెస్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాక దాని నుంచి ఏదైనా ఒక పెద్ద అవుట్కమ్ వస్తే కన్నా దాని అనుమాన ప్రమాణం అంటారు, రిఫరెన్స్. దట్ ఈస్ అనుమాన ప్రమాణం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ శబ్ద ప్రమాణం. ప్రభుజీ చెప్పింది శబ్ద ప్రమాణం అంటే లెర్నింగ్ ఫ్రమ్ అథారిటీ, లెర్నింగ్ ఫ్రమ్ అథారిటీ. సో దీస్ ఆర్ ద త్రీ మేజర్ కేటగిరీ ఆఫ్ త్రీ వేస్ టు అక్వైర్ నాలెడ్జ్ యాజ్ పర్ స్క్రిప్చర్స్. శాస్త్రాలలో చెప్పబడింది ఏంటంటే దీస్ ఆర్ ద త్రీ మెయిన్ వేస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ యాజ్ పర్ స్క్రిప్చర్స్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ వేస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్. ఎనీ క్వశ్చన్స్ క్లియర్? దయచేసి అడగండి ఏమైనా ఉంటే. నెక్స్ట్ మనకు ప్రాబ్లం ఏంటి, ప్రత్యక్ష ప్రమాణం వల్ల ప్రాబ్లం ఏంటి? డూ వీ రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ దట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాన్సెప్ట్ ఈజ్ రైట్ ఆర్ నాట్? వాట్ ఇస్ ద ప్రాబ్లం విత్ దట్? డూ వీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐ సీ వీ షుడ్ బిలీవ్ ఇట్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్? No, why? We cannot see everything. We cannot see everything. Good. Anything else? ఎందుకు ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఎందుకు మనకు ప్రాబ్లమ్స్? ఏంటండి సచిన్ టెండూల్కర్ 4 కొడుతున్నాడు, ఆ కరెక్ట్ చూపిస్తేనే కదా ఎలా కొడుతున్నాడు మాకు తెలిసేది. మీరేం మాట్లాడుతున్నారు, అన్నీ అలా చూడలేం కదా. ఓకే ఓకే, సో దెర్ ఆర్ 4 డిఫెక్ట్స్ విత్ అవర్ సెన్సెస్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వాట్ ఈస్ ద ఫస్ట్ డిఫెక్ట్? సెన్సెస్ ఆర్ లిమిటెడ్. సెన్సెస్ ఆర్ లిమిటెడ్ దాంట్లో, దాన్ని సంస్కృతంలో కరణపాఠవా అంటారు. సెన్సెస్ ఆర్ లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మంచు కురుస్తుంది, మంచు ఉదయాన్నే మంచు కురుస్తుంది, కానీ మీరు ఒక రేంజ్ వరకే చూడగలరు. వెన్ ద మార్నింగ్ మిస్ట్ కమ్స్ ఓన్లీ యూ విల్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు సీ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్, యూ కాంట్ సీ బియాండ్ దట్. ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ఎ రాక్ అండ్ ఏ ప్లేన్ కమ్స్ జీ సౌండ్ విల్ బి కమింగ్ గుడ్ బట్ యూ నాట్ బీ ఏబుల్ టు సీ ద ప్లేన్. వీ కెన్ విల్ బి ఏబుల్ టు సీ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. సో సెన్సెస్ ఆర్ ఓన్లీ లిమిటెడ్. Senses are limited. So that's what is being said. And you know, 20 hertz, 20 kilohertz, that's the thing what we listen. But don't you feel that there are no matters which are less than 20 kilohertz? 20 hertz or more than 20 kilohertz? There are. But our capacity is only this. Can you see beyond 20 kilohertz? If you try to hear also, your can will be 45. your ears would be gone. అదే కుక్కలు ఉన్నాయనుకోండి, అవి ఇంకా లెస్సర్ ఫ్రీక్వెన్సీ చూడగలవు, అవి ముందే పసిగట్టగలవు. ఎర్త్ క్వేక్స్ వచ్చాయంటే ముందే పసిగట్టగలవు. అవి దేవుడు వాళ్ళకి అలా ఇచ్చాడు కొన్ని జంతువులకి. సో దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ సెన్సెస్ ఆర్ లిమిటెడ్. హ్యూమన్స్ కెనాట్ ట్రాన్స్లేట్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దెమ్సెల్వ్స్, దే నీడ్ అగైన్ సపోర్ట్ ఆఫ్ సమ్ సిస్టమ్స్. ఓకే, సో సెన్సెస్ ఆర్ సబ్జెక్ట్ టు ఇల్యూజన్, ప్రమాద. లైక్ యు నో సి పెన్సిల్ నీళ్ళలో పెడితే how is this pencil appearing? Bent. Bent, right? But it is bent, is it bent? No? Why? Why it is bent? So that's why when we keep it in water, you know, it appears bent. Kaani adi vastavaniki adi vankaraga ledu kada. మనకు అలా కనిపిస్తుంది. సో మన కళ్ళు మోసం చేస్తున్నట్టేగా, అదే ప్రమాదం అంటే. అలానే చూడండి అక్కడ ఇంక ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చివరి డయాగ్రామ్ చూసారంటే అవన్నీ యాక్చువల్లీ ఆల్ ఆర్ స్ట్రైట్ ఓన్లీ, బట్ మనం గుంపుగా చూస్తే అన్ని వంకర టింకర్ ఉన్నాయంట్రా బాబు అనిపిస్తుంది మనకి, రైట్? బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ స్ట్రైట్. అలానే ఈ మెట్లు. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ అవర్ సెన్సెస్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇల్యూజన్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనకు ప్రమాదం కలిగిస్తాయి మన సెన్సెస్, నిజం కాదు, ఖచ్చితంగా ప్రమాదమే.
అంతెందుకు మాకు మాకు తెలిసిన వాళ్ళలోనే యూనో నైట్ పూట ఒక వన్ ట్రాక్టర్ వాస్ కమింగ్ అండ్ యాక్చువల్లీ టూ లైట్స్ వుడ్ బి దేర్ రైట్ ఫర్ ద ట్రాక్టర్ బట్ అన్ఫార్చునేట్లీ వన్ లైట్ హ్యాస్ గాన్ అండ్ మై అంకిల్ వాజ్ కమింగ్ ఇన్ ఎ బైక్ అండ్ హీ థాట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ లైట్ ఇస్ దేర్ సో ఇట్ వాజ్ ఏ వన్ టూ వీలర్ ఓన్లీ సో హీ వెంట్ అకార్డింగ్లీ అండ్ హీ హిట్ ద ట్రక్ ఆర్ బస్ ఐ థింక్ అండ్ హీ డైడ్ ఆన్ ద స్పాట్ సో ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే అవర్ సెన్సెస్ ఆల్వేస్ వీ కాంట్ బిలీవ్ అండ్ సెన్సెస్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇల్యూషన్ అండ్ ప్రమాదం కలిగించగలవు మన సెన్సెస్ అది మనం అర్థం చేసుకోవాలి తాడు కూడా ఇప్పుడు నా సడన్గా ఎంత మా ఊర్లో ఇన్ఫ్యాక్ట్ సడన్గా కరెంటు పోయింది అనుకోండి ఆ తాడుని తొక్కాము పాము తొక్కామన్న ఫీలింగ్ ఎస్పెషల్లీ పల్లెటూళ్ళలో జరుగుతుంటుంది ఇది ఇలాగా అంటే మేము యాక్చువల్లీ మాది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇలాంటివి చాలా చూసాం అంటే మీరు చెప్తున్న గుర్తొస్తుంది మా నాన్నగారు ఒకసారి షేవింగ్ చేసుకుంటున్నారు బయట షేవింగ్ చేసుకుంటారు అంటే ఒక పీట మీద మా నాన్నకు వచ్చినాడు ఒక పీట మీద అద్దం పెట్టుకొని షేవింగ్ చేసుకుంటున్నాడు అండ్ మా పిన్ని నాకును మా చెల్లికి ఇద్దరికి షీ వాజ్ గివింగ్ ఫుడ్ టు అస్ అండ్ ఒక పాము చిన్న పాము వెళ్ళిపోయింది లోపల మా నాన్నగారు పీట కింద నుంచి వెళ్ళింది అది చూడంగానే మా నాన్న ఇమీడియట్గా వెళ్ళి ఒక రెండు పీటలు తీసుకొని ఒక పీటను దాన్ని పట్టుకొని కొట్టారు అవన్నీ మా పిన్ని ఇమీడియట్గా ఎత్తుకొని మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది సో బేసికలీ పాయింట్ ఈజ్ యూనో సమ్టైమ్స్ అవర్ సెన్సెస్ మైట్ ఆర్ సబ్జెక్ట్ టు ఇల్యూషన్ అండ్ ఇట్ మైట్ క్రియేట్ ప్రమాద ఆల్సో సో ఏది మన కళ్ళతో చూసేది ఏదో పాట కూడా గుర్తురావట్లేదు ఏదో పాట ఉంది ఆఖే అనేది సో అన్నీ చూసేదన్నా నమ్మడానికి వీల్లేదు ఓకే నెక్స్ట్ థర్డ్ డిఫెక్ట్ ఏంటి సెన్సెస్ హ్యావ్ టెండెన్సీ టు మేక్ మిస్టేక్స్ సెన్సెస్ హ్యావ్ టెండెన్సీ టు మేక్ మిస్టేక్స్ ఏంటది ముందు అన్నిటికంటే లోవెస్ట్ ఎంటిటీ ఇంతకుముందు అణు అనుకున్నాం యాటమ్ దానికి వన్ సైంటిస్ట్ గాట్ ఏ నోబెల్ ప్రైజ్ యూనో ద స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యాటమ్ ఎప్పుడో వందేళ్ల క్రితం యాటమ్ అనేది స్మాలెస్ట్ అణువు అనేది అన్నిటికంటే చిన్నదని దానికి చెప్పినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ దొరికింది మళ్ళీ కొన్నేళ్ళు అయ్యాక అది కాదు ప్రోటాన్ అన్నారు దాని తర్వాత న్యూట్రాన్ అన్నారు ఇప్పుడు కొత్తగా గాడ్ పార్టికల్ అన్నారు ఆ గాడ్ పార్టికల్ అటర్ ఫెయిల్యూర్ అయింది యు నో దట్ రైట్ మెన్ యూ నో యూ హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ గాడ్ పార్టికల్ రీసెంట్లీ సమ్ ఎక్స్పెరిమెంటేషన్ హెస్ బిన్ హ్యాపనింగ్ ఇన్ ద లాస్ట్ 5 to 6 years అండ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్ దట్ బట్ దే కుడ్ నాట్ ఫైండ్ సో వాట్ ఐ మీన్ టు సేస్ ప్రభుజీ అవర్ సెన్సెస్ హ్యావింగ్ ఏ టెండెన్సీ టు మేక్ మిస్టేక్స్ నాట్ ఓన్లీ మనమే కాదు ఈవెన్ పెద్ద పెద్ద సైంటిస్ట్లే ఎడిసన్ అంతటి వాడే 95 ఎక్స్పెరిమెంట్స్ చేశాక హీ గాట్ అ సక్సెస్ఫుల్ టెస్ట్ సో బేసికలీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ సెన్సెస్ హ్యావ్ టెండెన్సీ టు మేక్ మిస్టేక్స్ నెక్స్ట్ వన్ ఈజ్ వీ హ్యావ్ ఎ చీటింగ్ ప్రొపెన్సిటీ విప్రలిప్స సో ఈజ్ ఇట్ రైట్ డిసెప్టివ్ దే ఆర్ డిసెప్టివ్ ఇన్ నేచర్ సో దట్స్ వాట్ యూ డిసెడ్ సో డార్విన్ థియరీ అందరూ హూ బిలీవ్ ఇన్ డార్విన్ థియరీ హియర్ కేరో డార్విన్ థియరీ అదే ఆప్కే స్కూల్ మే హైనా డార్విన్ థియరీ అభి తక్ ఆయా నీక్యా నహీ ఆయా తో ఆయేగా వెయిట్ కర్నా ఏంటి ఎంతమంది ఇక్కడ డార్విన్ థియరీని నమ్ముతారు మీరు నమ్ముతారు కదా సో సార్ మీ ప్రకారం మనం కోతుల నుంచి వచ్చామంటారా సో ఇప్పుడు మన తాత ముత్తతులు ఎప్పుడొకప్పుడు కోతులు అయి ఉంటారు ఇండైరెక్ట్గా కానీ తప్పు అదే కోతుల నుంచి పుట్టాడు కానీ అది తప్పమ్మా అది తప్పు డార్విన్ మనకు స్కూల్ మన స్కూళ్ళలో చెప్పిన థియరీ అది మన స్కూల్లో చెప్పిన థియరీ ఏంటంటే డార్విన్ థియరీ అది ఆల్రెడీ అది తప్పని ప్రూవ్ అయింది చెప్తుంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది శ్రీలా ప్రభుపాదులు వారు అమెరికాలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగారంట శ్రీలా ప్రభుపాద్ ఐ థింక్ యునో వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ మంకీస్ అని అన్నాడు ఆయనకి రిపోర్టర్ శ్రీలా ప్రభుపాద్ అడిగారు శ్రీలా ప్రభుపాదులు వారు ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఆయన చూడడానికి గంభీరంగా కనపడతారు కానీ ఆయనకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది హీ హ్యాస్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సో రిపోర్టర్ కేమ్ టు శ్రీలా ప్రభుపాద్ అండ్ ఆస్క్డ్ హిమ్ దట్ యు నో శ్రీలా ప్రభుపాద్ వీ హ్యావ్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ మంకీస్ దెన్ హీ సెడ్ యువర్ యాన్సిస్టర్స్ మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ మంకీస్ బట్ మై యాన్సిస్టర్స్ ఆర్ గ్రేట్ ఆచార్యాస్ అండ్ గురుస్ అని తెలివిగా సమాధానం చెప్పారు ఆయన సో ఇది థీరీ లేదమ్మా అలానే పిల్లల్ని తప్పని కాదు స్కూళ్ళలో ఏడ్చింది కాబట్టి మనం చచ్చినట్టు నిజం రాయాలి తప్పదు అలాంటిదే బిగ్ బ్యాంగ్ థీరీ కూడా మనం లాస్ట్ టైం చూసాం ఇట్ వాజ్ అటర్ ఫెయిల్యూర్ బిగ్ బ్యాంగ్ థీరీ కూడా వాస్తవం కాదు మనకేంటి ఈ మెటీరియల్ వరల్డ్ అనేది ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా జరిగిందంట ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి మనం ఎర్త్లో పుట్టామంట ఎర్త్లో పుట్టి మనుషులు పుట్టారంట అని సిద్ధాంతం ఉంది మనకు స్కూళ్ళలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు దాన్ని అది కూడా తప్పే ఓకే అదేంటంటే దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు అంటే ఎథీస్ అంటే ఎథీస్ని తెలుగులో నాస్తికులు
నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయడానికి క్రియేట్ చేసిన సిద్ధాంతాలు ఇవన్నీ, బిగ్ బ్యాంగ్ థియరీలు, డార్విన్ థియరీలు ఇవన్నీ. ఓకే, నౌ ప్రాబ్లం విత్ అనుమాన ప్రమాణం. వీ వాట్ కెన్ గో ర్యాంక్ విత్ రీడింగ్ స్క్రిప్చర్స్, రీడింగ్ ఆర్ లెర్నింగ్ స్క్రిప్చర్స్ బై సెల్ఫ్? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకున్న త్రైగుణాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి డ్యూ టు బికాస్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హియర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ ఇన్ఫర్ సంథింగ్. సి ఐ టోల్డ్ యూ రైట్, ద సోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ మైట్ బి ద వన్ పాయింట్, బట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ దిస్ సెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మైట్ బీ ఇన్ఫరింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రాబబ్లీ 50% ఆఫ్ మై థింగ్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్, బట్ రెస్ట్ ఆఫ్ ద 50% ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అప్లై ఆన్ యూ అండ్ అకార్డింగ్లీ యూ ట్రై టు డిరైవ్ సంథింగ్. సో మనము త్రైగుణాలు మన మీద అప్లై అవటం వల్ల ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనకై మనమే అర్థం చేసుకోవడం చాలా కష్టము అనేది పాయింట్. నౌ ఎంతమంది, ఎంతమందికి కోశాలు తెలుసు? ఎన్ని కోశాలు ఉన్నాయి టోటల్? కోశాలు పదం విన్నారమ్మా ఎప్పుడైనా? అన్నమయ కోశ విన్నారా? అన్నమయ కోశ, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ టర్మ్ కాల్డ్ అన్నమయ కోశ? అన్నమయ కోశ అంటే మన అన్నమయ కాదు, భక్తుడు అన్నమయ కాదు, అన్నమయ కోశ. ఎస్, అని ఎనీవన్ ఎల్స్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్నమయ కోశ? సో బేసికలీ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ వి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ బిలాంగ్ టు వన్ ఆర్ ద అదర్ కోశ హియర్. వాట్ ఈజ్ అన్నమయ కోశ ఈజ్ ఫిజికల్ బాడీ. ఓకే, ఐ విల్ టేక్ దట్ టు సమ్ ఎక్స్టెంట్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ సాంగ్? సా పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ దిస్ సాంగ్? విన్నారా పాట? సో ఆకలి రాజ్యం, ఆకలి రాజ్యం. సో అన్నమయ కోశ ఈజ్ ద థింగ్ వేర్ రోటీ కపడా మకాన్, రోటీ కపడా మకానే వాళ్ళ గోలు. భయ్ మాకు ఈ స్పిరిచువాలిటీ మాకు అవసరం, ముందు కడుపుకు తినడానికి తిండి లేదు కానీ మాకు స్పిరిచువాలిటీ అని అవసరం అంటారా మాకు? చెప్పండి మాకు ఆధ్యాత్మికత మనకు అవసరం. ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఫుడ్, ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ ఏ స్పిరిచువాలిటీ ఫర్ దమ్? దట్స్ వాట్ దే సే. సో దే ఆర్ ఇన్ దట్ అన్నమయ కోశ వేర్ దేర్ స్ట్రగుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మెయిన్లీ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ గెటింగ్ ఎ ఫుడ్, క్లోథింగ్ అండ్ హౌస్. సో దట్ ఈస్ అన్నమయ కోశ. దే ఆర్ కాల్డ్ టు బి ఇన్ అన్నమయ కోశ. ఓకే, సిమిలర్లీ ప్రాణమయ కోశ. ఎనీ ఐడియా వాట్ ఈస్ ప్రాణమయ కోశ? మాతాజీ, హ్యావ్ యూ ఎవర్ సీన్, ఐ థింక్ యువర్ కిడ్ ఈస్ దేర్ అండ్ కేరవ్ ఈస్ దేర్, he might have been playing in roadside and you might be saying, "Arey, don't play, some accident might occur." But will he concentrate? Thanakede aata mukhyam, arey road meeda bus lu vastayi vastayi and danger teliyadu, life gurinchi anta idi ledu and pranam ki value teliyadu aa time lo. For example, ma abbai Dhruv unnadu, school nunchi raavali, time 1 ayindi inga raaledu, Shanti tapan padutundadu anamata, tapan padutundadu enti inga raaledu antane. సో వాడికేమో ఆ ఆటల మూడ్లో ఉంటాడు, వాడికి అర్థం కదా అరే ఎంత డేంజరు, బయట ఆడితే డేంజర్, రోడ్ మీద ఆడితే డేంజర్ అనేది. హీ విల్ నాట్ బీన్ ఎ సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఎ లైఫ్. హీస్ మెయిన్ కాన్సన్ట్రేషన్ వుడ్ బి టు ప్లే ఓన్లీ. సో ప్రాణమయ కోశ ఈజ్ ద థింగ్ వేర్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ లైఫ్. లైఫ్ ఆల్సో హీ గివ్స్ అన్ ఇంపార్టెన్స్, ప్రాణమయ కోశ. నెక్స్ట్ ఈజ్ మనోమయ కోశ. మనోమయ కోశ ఈజ్ సంథింగ్ లైక్ దిస్ వేర్ దే ట్రై టు ఎంక్వైర్ అబౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉంటుంది. అసలు ఎందుకు మనం పుట్టాం? అసలు ఎందుకు మనం చస్తున్నాం? అసలు మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది? అసలైన ప్రాబ్లమ్స్ ఏమిటి? అసలు ధర్మం అంటే ఏమిటి? అసలు ధర్మాలు ఎవరు ఇచ్చారు? ఈ శాస్త్రాలు అంటే ఏమిటి? ఇవన్నీ కనుక్కోవడానికి ఉత్సాహం కలగడానికి వారి జిజ్ఞాస కలిగితే గిన ఆ ఎంక్వైరీ మూడ్ వచ్చింది అనుకోండి, మీరు మనోమయ కోశలో ఉన్నట్టు. అంటే యూఆర్ ఎంక్వైరింగ్ సమ్ స్పిరిచువల్ టాపిక్స్, దెన్ యూఆర్ టోల్డ్ టు బి ఇన్ మనోమయ కోశ. తెలుసుకోవాలని ఆతృత ఉండటం అనే, ఆ తెలుసుకోవాలని జిజ్ఞాస కలగటం అనేది ఎవరైతే ఆ పర్టికులర్ స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉంటుందో వాళ్ళందరూ మనోమయ కోశలో ఉన్నట్టు. ద పీపుల్ హూ ట్రై టు ఎంక్వైర్ అబౌట్ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ దే ఆర్ సెట్ టు బి ఇన్ మనోమయ కోశ. ఓకే, నెక్స్ట్ విజ్ఞానమయ కోశ. సో ఇన్ ద మనోమయ కోశ యూ విల్ ట్రై టు ఎంక్వైర్ ఫ్రమ్ గురు, ప్రాపర్ గురు ఇన్ అథారిటీ, అండ్ దెన్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్. అండ్ విజ్ఞానమయ కోశ ఈజ్ సంథింగ్ వేర్ యూ ఆఫ్టర్ గెయినింగ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ యూ విల్ బీ హ్యావింగ్ యువర్ ఓన్ రియలైజేషన్స్. అంటే మీకు మీ లోపల ఉన్న పరమాత్మ మీకు చెప్తాడు, రియలైజేషన్ కలిగిస్తాడనమాట, కలిగిస్తాడు. అరే ఏంది నిజం, ఏంటిది, ఏంటదని మీకు ఒక మంచి నాలెడ్జ్ని ఇస్తాడు. ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఇచ్చాక మీరు యూ విల్ బీ షేరింగ్ విత్ అదర్స్ ఆల్సో.
what are the realizations you will be getting after going through the Manomaya Kosha, you will try to share with others also. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తారు మాతాజీ, రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్ మాతాజీ? మీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి చెప్పండి. ఏది? రోటీస్. రోటీస్, ఓకే. రోటీస్ ఈజ్ అ ఫేవరెట్ రెస్టారెంట్ ఆఫ్ మాతాజీ. ఇక్కడ బాగుంటుందా ఫుడ్? చాలా బాగుంటుందా? చాలా బాగుంటే మీకు అరే ఎవరికైనా చెప్దాము అనే ఉత్సాహం కలుగుతుందా లేదా? రైట్? వెన్ యూ గో టు ఎ ఫేవరెట్ రెస్టారెంట్ అండ్ వెన్ యూ లైక్ ఎ ఫుడ్ వెరీ మచ్, అండ్ సేమ్ విత్ ఎనీ మూవీస్ ఆల్సో. అఖండ, అఖండ, ఓకే, అఖండ. సో వన్ వెరీ గుడ్ మూవీ ఇఫ్ యూ సీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్టాప్ యువర్ సెల్ఫ్ టు షేర్ విత్ అదర్స్, రైట్? అండ్ ఐ నాట్ హోమ్లీ ఓన్లీ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ మ్యాటర్స్, ఈవెన్ ఫర్ మెటీరియల్స్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ లైక్ సంథింగ్ వితౌట్ షేరింగ్ అపన్కే ఓ అపన్ విల్ నాట్ బి ఇన్ ఏ స్టడీ షేప్, హజం నై హోతా అపన్కో. సో సిమిలర్లీ, సో ఇన్ విజ్ఞానమే కోశ ఇస్ సంథింగ్ వెన్ యూ గెట్ ఏ నాలెడ్జ్ యూ నో యూ ట్రై టు షేర్ వాట్ ఆర్ ద హ్యాపీనెస్ యూఆర్ గెటింగ్, వై ద పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ హ్యాపీనెస్, దట్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ వుడ్ బి దేర్. అరే స్పిరిచువల్ మ్యాటర్స్ అండ్ యూ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ హ్యాపీనెస్ యుల్ బి గెటింగ్. బట్ పీపుల్ యూ నో ఓన్లీ సీ ద హ్యాపీనెస్ వెన్ యూ ఆర్ విత్ సమ్ వన్ కిట్టి పార్టీస్. వెన్ యూ గో టు కిట్టి పార్టీస్ యూ ఫీల్ దట్ యుల్ బి హ్యాపీ, బట్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ కిట్టి పార్టీ, అది అలా అంది, అది ఇలా అంది, అది రమమ్మ ఇలా అంది, అలా అంది అని చాడీలు చెప్పుకుంటారు. చూసారా లేదా మీరు? అంటే నేను కిట్టి పట్టడం లేదు, బట్ అంటే మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు, ఇవన్నీ నీకెలా తెలుస్తుందండి? మీరు కిట్టి పార్టీస్లో లేరు కదా, అనుమానం వచ్చి ఉండొచ్చు మీకు. కానీ విషయం ఏంటంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే నా బీటెక్ క్లాస్మేట్స్ ప్రతిమ, శిల్ప అండ్ శ్రీలత, సైత అని మా క్లాస్మేట్స్ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ నాతో ఇవన్నీ ముచ్చటిస్తుంటారనమాట, కిట్టి పార్టీస్లో ఏం జరుగుతుంది అని. సో అలాగా నాకు తెలిసింది. కానీ నేను నాకు స్వతహాగా మా పాప ఇప్పుడు మా అమ్మ మా శాంతిని చెప్తూ ఉంటుంది అనమాట. మా పాప, అమ్మ నువ్వు ఎందుకు మిగతా అమ్మల్లాగా నువ్వు కిట్టి పార్టీస్కి వెళ్ళవు? తన స్వార్థం. అమ్మ వెళ్తే విచ్చలవిడిగా ఇంట్లో ఉండొచ్చు, డ్యాన్సులు వేసుకోవచ్చు కదా అని తన స్వార్థం అనమాట. సో బేసికలీ వాట్ యూ నీట్ టు అండర్స్టాండ్ ఈస్ విజ్ఞానమయ కోశ ఇస్ ద థింగ్ వేర్ యూ ట్రై టు షేర్ ద రియలైజేషన్ విత్ అదర్స్ అండ్ ఇది ఇతరతో పంచుకోవడం. వన్స్ యూ గెయిన్ దట్ స్పిరిచువల్ నాలెడ్జ్, వన్స్ యూ హ్యావ్ ఏ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నల్లీ, నో దట్ హ్యాపీనెస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. నా ఆనందమయ కోశ, ఆనందమయ కోశ ఈజ్ సంథింగ్ యునో ఇట్ ఈస్ హీ విల్ బి ఆల్వేస్ ఇన్ బ్లిస్, ఆల్వేస్ ఇన్ బ్లిస్. ఆ స్టేజ్ మీరు ఊహించలేరు వాళ్ళు. ఇంకా అదే లాస్ట్ టైం చెప్పినప్పుడు ఏంటిది, ఐ ఈట్ ఇన్ ఇంగ్లీష్, లాఫ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్లీప్ ఇన్ ఇంగ్లీష్, బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫన్నీ లాంగ్వేజ్. అలాగా ఐ ఈట్ కృష్ణ, ఐ లీవ్ కృష్ణ, ఐ టాక్ కృష్ణ, బికాజ్ కృష్ణ ఈజ్ అల్టిమేట్. ఆ స్టేజ్లో ఉంటారు అలాంటి వాళ్ళు. మనం చూస్తే కదా ఏంటంటే పిచ్చోడా అనుకుంటాం మనం, అలా అనుకుంటాం. కానీ మనం అది స్లో స్లోగా స్పెండ్ వీ అండర్స్టాండ్ ది స్పిరిచువల్ మ్యాటర్స్, వీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ వాట్ బ్లిస్ దే ఆర్ అండర్ గోయింగ్ విత్ ఇన్, వీ విల్ నాట్ బీ ఇన్ ఏ సిచ్యువేషన్ అండర్స్టాండ్. ఓకే, దట్ ఈస్ అబౌట్ విజ్ఞానమయ కోశ, సారీ ఆనందమయ కోశ. నౌ ద సేమ్ థింగ్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ వై దిస్ అనుమాన ప్రమాణ్, దెర్ ఆర్ సిక్స్ బ్లైండ్ పీపుల్, సిక్స్ బ్లైండ్ మెన్ ట్రైంగ్ టు ఇంటర్ప్రిట్. ఫర్ ఎగ్జాంపుల్, సిక్స్ బ్లైండ్ మెన్ ఆర్ kept at a place where a big elephant is there, one person he is blind, when he catches a trunk he thinks that is a pencil or a big pen. ante da enugu dantalni pattukoni gutti vaadu oka enugu dantalni pattukunte aa pen anukuntadu, chevulni pattukunte idedo pedda curtain la undi anukuntadu, aa pedda kaalni pattukunte idedo pedda goda la undi anukuntadu, and yanakala enti tokanu pattukunte he might be thinking it's a big rope, అండ్ తొండాన్ని పట్టుకుంటే పాము అనుకోవచ్చు. సో అలాగా సిక్స్ బ్లైండ్ ఆబ్జెక్ట్ మైట్ బి ద సేమ్, బట్ ద థింగ్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ద త్రైగుణాస్. అంటే ఒక్కొక్క మనిషి మన మామూలు మనుషులం, అంటే అనుమాన ప్రమాణం ఎందుకు ప్రమాదం అంటే అని చెప్తున్నారన్నమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వర్షన్ అది. సో అందుకని వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ అనుమాన ప్రమాణం. లైక్ బిగ్ సైంటిస్ట్, దేర్ ఆర్ సమ్ సైంటిస్ట్ హూ రియలైజ్ దట్స్ వాట్ యాక్చువల్లీ ఈవెన్ ఐ థింక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సేస్ దిస్ ఐ బిలీవ్ హీ సేస్ దట్ రిలీ గాడ్ కమ్స్ ఇన్ ద ఎండ్ ఫర్ సైంటిస్ట్ అండ్ ఫర్ ద డివోటీస్ గాడ్ కమ్స్ ఇన్ ద ఫ్రంట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ ఇట్సెల్ఫ్. ఓకే, సో అందుకని ఇది చెప్పండి మళ్ళీ ప్రశ్న మీకు, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గై? కేరవ్ కమాన్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ గై? తప్పు చెప్పినా పర్లేదు, ఏమో ఏం జరుగుతుంది అబ్బాయికి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ గై? ఎందుకు అలా నడుస్తున్నాడు చెప్పండి. పర్లేదు, తప్పైనా పర్లేదు. ఆకలేసి పీక్కుపోయాడు, ఓకే ఫైన్. ఇంకా చిరాకు, ఇంకా వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ గై? ఆర్ యూ గోయింగ్ టు సీ మదర్ దిస్?
చూడగలుగుతున్నారా? ప్రాబ్లీ ఇటు వచ్చేయండి మధ్య లేకపోతే యూ కెన్ కమ్ దిస్ సైడ్ నో ఐమ్ సారీ మధ్య అదర్వైజ్ సిట్ ఇన్ ద చైర్ నో మధ్య వాట్ ఈస్ హ్యాపనింగ్ టు దిస్ గై వాట్ ఈస్ హ్యాపనింగ్ టు దిస్ గై కమ్ ఆన్ హీ మే బి పూర్ పూర్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ షర్ట్ నో నో ఐమ్ టాకింగ్ వై ఈస్ హీ వాకింగ్ లైక్ దట్ వై ఈస్ హీ వాకింగ్ లైక్ దట్ డిఫెక్ట్ ఇన్ ద లెగ్స్ ఓకే ఇంకా కమ్ ఆన్ You need to go to the washroom, okay? yeah, anything else? okay, in the interest of time, we'll move forward. Investigation on why this man is limping. Okay? Maybe he has ligament tear. Maybe his knee joint is ruptured. Maybe his nerve is getting pressed. Maybe his mental state is not good. Kada, right or wrong? Any more additions to this? One addition, he might be going to washroom. Okay, another addition. Anything else? So what you are trying to say, Prabhuji and Mataji, is the Anumana Pramanam is problematic because each and every person might be having his own version of understanding things. But actual problem is what? Truth is, I am revealing. Truth is, his chappal is broken. his chappal is broken. okay. So that is the problem with Anumana Praman. Okay, now Shabda Praman is always recommended. Shabda Praman is always recommended. That is learning from authority. So all the six people can approach the person who can see the elephant to tell them the truth. Andaru gudi vallu unnaru kani tanto vallato paatu evaraina oka kallunna athanu unnaru ankonde easy avada ore adi kadara idi adani cheppadaniki guidance cheyadan unnaru alanti person e mana authority ante parampara శాస్త్రాలు అనేవి పరంపరలోనే మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు తెలిసిన పరంపరలు ఎన్ని పరంపరలు ఉన్నాయి ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి చెప్పండి హౌ మెనీ సాంప్రదాయాస్ ఆర్ దేర్ ఫైవ్ ఓకే ఎనీథింగ్ మోర్ గెస్ చేయండి పట్టండి అలా రాయండి ఎనీ గెసెస్ దేర్ ఆర్ టోటల్ 4 సాంప్రదాయాస్ ఈ పర్టికులర్ గుడి ఈ పర్టికులర్ మన గుడిది కదా భక్త ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏ సాంప్రదాయం నుంచి వచ్చింది చెప్పండి ఏ సాంప్రదాయం ఇవన్నీ ఈ సాంప్రదాయాలన్నీ 4 సాంప్రదాయాలన్నీ వైష్ణవ సాంప్రదాయం మాతది అన్నీ వైష్ణవ సాంప్రదాయం వైష్ణవ సాంప్రదాయంలోని 4 సాంప్రదాయాలు ఏంటి ఈ పర్టికులర్ టెంపుల్ ఏ సాంప్రదాయం నుంచి కట్టారు ఇప్పుడు చిన్నజీర స్వామివారు ఉన్నారు కదా చిన్నజీర స్వామివారు కట్టించారు ఆయన ఏ సాంప్రదాయం చెందుతాడు అన్ని వైష్ణవ సాంప్రదాయాలు నాలుగు ఉన్నాయి ఎనీవే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ 4 సాంప్రదాయాస్ శ్రీ సాంప్రదాయ బ్రహ్మ సాంప్రదాయ రుద్ర సాంప్రదాయ కుమార సాంప్రదాయ గౌడీయ కమ్స్ అండర్ బ్రహ్మ సాంప్రదాయ బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ కమ్స్ అండర్ బ్రహ్మ సాంప్రదాయ ఇస్కమ్స్ అండర్ బ్రహ్మ సాంప్రదాయ ఈ గుడి అనేది శ్రీ సాంప్రదాయానికి చెందింది చిన్నజీర స్వామి గారు వచ్చారు కాబట్టి శ్రీ సాంప్రదాయానికి చెందింది సో ఇలా 4 మనకి ఇలాంటి నాలెడ్జ్ అనేవి ఓన్లీ ఈ ఆధ్యాత్మిక విషయాలు అనేవి ఈ 4 సాంప్రదాయాలను తెలుసుకోవాలి అపసాంప్రదాయాలనేది వెళ్ళకూడదు ఎన్ని ఇంగ్లీష్ బీభత్సంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలా లైక్లు ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు చాలా ఉంటారు కానీ నమ్మకూడదు ఓకే నెక్స్ట్ మన కృష్ణుడే చెప్తున్నాడు లెట్ అస్ కోట్ ద శ్లోక టుగెదర్ ఓకే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షితంతి తే జ్ఞానం జ్ఞానిస్ తత్వదర్శిన జస్ట్ ట్రై టు లర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్ ఇంక్వైర్ ఫ్రమ్ హిమ్ సబ్మిసివ్లీ అండ్ రెండర్ సర్వీస్ అన్ టు హిమ్ ద సెల్ఫ్ రిలేస్ సోల్ క్యాన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అన్ టు యూ బికాస్ హీ హ్యాస్ సీన్ ద ట్రూత్ అందుకనే ఆల్వేస్ ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళాలి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా సాంప్రదాయాల్లో అన్న విషయం కూడా కృష్ణుడు చెప్తాడు రానున్న శ్లోకాల్లో అందుకని గుడ్డిగా నమ్మకూడదు ప్రభుజీస్ ఇఫ్ పర్సన్ వాంట్స్ టు నో హిస్ ఫాదర్ నీ తండ్రి ఎవరు అని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవచ్చు తల్లిదండ్రులు కానీ నేను తల్లిదండ్రులు తెలుసుకోను నేను అందరికీ లోకంలో ఉన్న వాళ్ళందరికీ నేను డిఎన్ఏ టెస్ట్ చేసి కనుక్కుంటానంటే తప్పు కదా ఈజీ మనకు ఈజీగా ఉన్నప్పుడు మిగతా విషయాలు దేనికి వెళ్ళటం సో దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్ నౌ వై వన్ షో ఎందుకు స్పిరిచువల్ అథారిటీకి వెళ్ళాలి కమాన్ వై వన్ హ్యాస్ టు అప్రోచ్ స్పిరిచువల్ అథారిటీ అంటే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని అంటే ఈ పరంపర ఆర్ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళ నుంచే ఎందుకు కనుక్కోవాలి వై వీ నీడ్ టు వై వన్ షుడ్ అప్రోచ్ స్పిరిచువల్ అథారిటీ
కమ్ ఆన్ గెస్. వాళ్ళందరికి అన్నీ తెలుసు కాబట్టి ఓకే, ఇంకా తెలుసు. కానీ మిగతా వాళ్ళు తెలియదంటారా? చాలామంది ఎంతో లక్షల సబ్స్క్రైబర్లు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలియదంటారా? చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. సబ్స్క్రైబర్స్ అంటే ఓకే ఓకే. ఎంతమందికి ఇక్కడ ఆస్ట్రేలియా తెలుసు? ఆస్ట్రేలియా పేరు విన్నారా? ఏంటది ఆస్ట్రేలియా అనేది? వాట్ ఈజ్ ఆస్ట్రేలియా? కాంటినెంట్. ఎనీథింగ్ ఎల్స్? ఇట్స్ ఐలాండ్. ఓకే, హౌ డూ యూ బిలీవ్ దట్ హ్యావ్ యూ గాన్ టు ఆస్ట్రేలియా మాతాజీ? నో రైట్? సో హౌ డూ యూ బిలీవ్ దట్ ఆస్ట్రేలియా ఇస్ దేర్? స్టడీ. సో యూ విల్ బిలీవ్ ది సిబిఎస్ఈ బుక్స్ అండ్ ఫ్రమ్ సమ్వేర్ దే సెడ్. బట్ వాట్ ఇస్ ద గ్యారంటీ దట్ దే వాట్ ఎవర్ దే సెడ్ ఇస్ రైట్? టీచర్ చెప్పింది కాబట్టి. కానీ టీచర్ చెప్పింది వింటారు, కానీ శాస్త్రాలు చెప్పింది వినరు. టీచర్ చెప్పి ఈ టీచర్లు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ నేర్పించే టీచర్లు చెప్పింది వింటారు. అవి సిబిఎస్ఈఐసీ టీచర్లు అంతా 60-70 ఏళ్ల క్రితమే వచ్చినాయి. ఇవన్నీ సిబిఎస్ఈలు ఐసీఎస్ఈలు 60-70 ఏళ్ల క్రితమే వచ్చింది. ముందు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఉండేది కాదు. దర్ ఆర్ ద నో సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈ ప్రయర్ టు 70 ఇయర్స్. సో యూఆర్ రెడీ టు బిలీవ్ ద అథారిటీ విచ్ ఇస్ జస్ట్ 60-70 ఇయర్స్ ఓల్డ్, బట్ వీఆర్ నాట్ రెడీ టు బిలీవ్ ద అథారిటీ విచ్ ఇస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. మిలియన్స్ సిన్స్ క్రియేషన్ దే హ్యావ్ బిన్ దేర్. దీస్ అథారిటీస్, దీస్ 4 సాంప్రదాయస్ హ్యావ్ బిన్ దేర్ సిన్స్ బిగినింగ్. శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, 4 సాంప్రదాయం. ఓకే, యా మాతాజీ, వి విల్ హియర్ ఇన్ డీట్ బికాస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్, యాజ్ ఐ సెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యు నో వి కెన్ డిస్కస్ 4-5 అవర్స్, బట్ సునీల్ ప్రభు అండ్ సంజయ్ ప్రభు హ్యాస్ గివెన్ మీ ఓన్లీ 2 అవర్స్. So subsequently we will discuss in detail about the sampradayas in the 10th session, God versus mini gods, religion versus mini religion. There we will discuss in detail. Okay, now to save time and energy we have to approach spiritual authority to save time and energy. Nen malli experiment chestha, nen chesukoni ide ilane oka tandri evaru kanukodaniki ane andarki andar daggara dna world lo unna purushulu andar daggara dna collect chestanu anlaaga anamata. అందుకని మనకు మనకంత టైం లేదు. ఉన్నది 70 మహా అయితే 80, ఆ లోపల ఉన్న పుస్తకం ఉండడం మనకు గ్యారంటీ లేదు. సో టు సేవ్ అండ్ ఎనర్జీ వీ హ్యావ్ టు అప్రోచ్ ద స్పిరిచువల్ అథారిటీ. ఓకే, అండ్ ఆస్ట్రేలియా ఎందుకు, ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా మీకు? ఎనీవన్ నోస్ వై ద హౌ ద నేమ్ హ్యాస్ కమ్ ఆస్ట్రేలియా? ఎనీ గెసెస్? పాండవులు వాళ్ళ అస్త్రాలని అక్కడ దాపెట్టారు కాబట్టి అస్త్రాలయం అనేది ఆస్ట్రేలియాగా మారింది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే అప్పుడు మొత్తం వరల్డ్ అంతా వీళ్ళే ఉండేవారు కదా, కాబట్టి అస్త్రాలయాన్ని ఆస్ట్రేలియా కింద మారింది. ఓకే, నౌ నో ఇంటెలిజెంట్ పర్సన్ విల్ టేస్ట్ టు నో ద ట్రూత్. సైనైడ్ టేస్ట్ ఎలా? కెన్ సమ్వన్ సే హౌ ద టేస్ట్ ఆఫ్ సైనైడ్ లుక్స్? కేరవ్, డూ నో వాట్ ఈస్ సైనైడ్? కెన్ ఎనీవన్ సే విషం టేస్ట్ ఎలా ఉంటుందమ్మా? ఎవరైనా చెప్పగలరా? ఇది అలాంటిదే. So we should not believe in it. So yeah, so another thing is indaga mataji cheppinappudu you will get the knowledge from Veda scriptures as it is yathatadanga labhistundi. Ade apasampradayal nunchi unte vaalla kalti untadi sampradayal nunchi nerchukunna knowledge ki kalti undadu. As it is cheptaru, evaru cheppe vaallu kuda vaallu eppudu aa viru nenu cheptuna aa prabhu ji idi nene kanipettanu idi nene nenu cheptuna nammandi అనర్లేదు. ఇదంతా గురువు మా గురువుల నుంచి వచ్చింది. శ్రీలా ప్రభుపాదుల వారి నుంచి, రాధానాస్వామి మహారాజుల వారు, మా మహారాజు నుంచి, మా రాధేశ్యాం ప్రభుజీ నుంచి, మా శిక్షా గురువు అయిన లీలాన్ ప్రభు నుంచి మాకు లభించింది. సో ఎవరు ఇంత సక్సెషన్లో ఎవరు, ఈవెన్ శ్రీలా ప్రభుపాదు వారు కూడా ఈ నాలెడ్జ్ నాది అని అన్నారు. ఆయన మా గురువు మహారాజు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అని చెప్తారు. ఎవరు ఆ నాలెడ్జ్ని ఓన్ చేయరు. ఓకే, వీ నీడ్ టు బిలీవ్ ద అథారిటీ. Now, which Bhagavad Gita is the right one, how to determine? So see, all these Bhagavad Gita, even Mahatma Gandhi is also influenced by modes of material nature. Whatever Bhagavad Gita is told by Mahatma Gandhi is not right, because he is influenced by modes of material nature, and as per his experience, as per his understanding, he is giving me the Bhagavad Gita. It doesn't mean that Mahatma Gandhi is not a good person. He has given a wonderful quotations and he has worked on freedom of our country. But we need to understand that he is also a human being, and he is also influenced by modes of material nature. And whatever the saying or whatever the Bhagavad Gita he has given is not always right. And there is no need to talk about that person.
me in you is you in me, and me in everyone is me, and me in I don't know what to say. He's lot of scams getting into, and I know, right? You know this guy, Nityananda. Huh? I don't know. You might have seen lot of videos where you know, even despite going through lot of scams, still there are so many followers for him. So we need try to understand Prabhuji Sen Mataji. Bhagavad Gita is we need to know as it is. So these all are people who are influenced with the modes of material nature. Next, what is the third one? Guru is a bona fide representative of God. How to find that? Their opinion does not change with the new facts. Shastralo intavarku cheppinavanni edaina tappunda ippudu ekkadaina have you noticed anything wrong in what is mentioned in scriptures till date? Till date, anyone, have you seen any item which is mentioned in scriptures some millions of years ago and now it is not applicable? So truth never changes. Truth never changes. Satyam anedi aa kaalamlo unna ee kaalamlo unna eppudu maaradu ani gurtu pettukovali manam. No compromise on principles of bhakti. Four regulative principles. Bhakti lo mottam naalugu regulative principles ante niyamalu manam paatinchalsina niyamalu naalugu untayi. Aa niyamalu kuda eppudu compromise ayyedi ledu. ఆ నాలుగు ఏంటి అనేది మనం అప్కమింగ్ స్లైడ్స్ లో చూస్తాం. ఎవ్రీథింగ్ టోల్డ్ ఇస్ అగ్రీడ్ బై ఆల్ ద త్రీ అథారిటీస్, గురు, శాస్త్ర అండ్ సాధు. వాట్ ఇస్ ద బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ గురు అండ్ సాధు హియర్ ఎనీవన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గురు అండ్ సాధు? ఎనీ గెసెస్? No, not like that, Mataji. Here guru means one coming to one sampradaya, and sadhu means they are referring to all other sampradaya gurus also. So see, whatever being told in one particular sampradaya, other three sampradayas, they will never say it is wrong. నాలుగు అంటే మన హిందూ ముస్లిం ఆర్ హిందూ క్రైస్తులు ఇవన్నీ ఫైట్స్ లాగా ఈ సాంప్రదాయాల్లో ఎప్పుడు ఫైట్ ఉండదు. దే ఆర్ చాలా దానింటి బ్రదర్హుడ్ ఉంటుంది. ఈ సాంప్రదాయంలో మేము చెప్పాం మీ సాంప్రదాయం తప్పు అని అంటారు, ఎవరు అంటారు, అందరూ ఏకీభవిస్తారు. మనం చెప్పేది ఈ నాలుగు సాంప్రదాయాల్లో ఇప్పుడు గొడవలు ఉండవు. ఓకే, ఈవెన్ కృష్ణ సేస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ జస్ట్ రీడింగ్ ద ట్రాన్స్లేషన్, దట్ వెరీ ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ ద సుప్రీం ఈజ్ టుడే టోల్డ్ బై మీ టు యూ. ఎప్పుడో పురాతన కాలంలో చెప్పబడిన నాలెడ్జ్ని ఈరోజు నేను నీకు చెప్తున్నాను అర్జున, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, యు ఆర్ మై డివోటీ అండ్ as well as my friend, na snehitudivi, and can therefore understand the transcendental mystery of this science. Andukane ee kaalaniki atheetamaina ee particular gnanaanni nenu neeku cheptunanu ani krishnude cheptadu. Eppudu idi 5000 kritam cheppabadina bhagavad gita kaadandi, idi eppudu lakshalela kritame cheppabadindi. Adi kuda manaku subsequent slides lo vastundi, kaani kaalakramena ee link anedi break ayindi. Janalanta marchipoyaru bhagavad gita marchipodam valla malli 5000 ela kritam krishnudu malli cheppadam jarigindi. ఓకే, టీచింగ్ హ్యావ్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఎన్ని కాలాలు మారినా సత్యం అనేది ఇప్పుడు మారలా. వాట్ ఎవర్ బీయింగ్ టోల్డ్ ఇన్ ద ఎర్లియర్ టైమ్ నెవర్ చేంజ్. రిలేటివ్ ట్రూత్ చేంజెస్, అబ్సల్యూట్ ట్రూత్ డస్ నాట్. మన కాన్స్టిట్యూషన్, ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ మెంట్ ఫర్ అవర్ కంట్రీ మైట్ చేంజ్, అండ్ ఇట్ ఈస్ చేంజింగ్. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం, మన రాజ్యాంగం అనేది కాలానుసారైన అది చేంజ్ అవుతుందేమో, కానీ ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్ మాత్రం ఎప్పుడు చేంజ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. మోరల్స్ అండ్ ప్రిన్సిపల్స్ మెన్షన్డ్ ఇన్ ద లైఫ్ మెన్షన్ టు లీడ్ లైఫ్ ఆర్ అప్లికబుల్ ఇన్ ఎనీ టైమ్. టీచింగ్స్ హ్యావ్ నెవర్ ప్రూవన్ రాంగ్ టిల్ డేట్. నథింగ్ మెన్షన్ ఇన్ ద వేదిక్ స్క్రిప్చర్స్ హ్యాస్ బీన్ ప్రూవన్ రాంగ్. స్క్రిప్చర్స్ ఆర్ లైక్ మదర్, నెవర్ సే ఎనీథింగ్ టు హార్మ్ ఎనీ వన్. మన తల్లి లాంటివి, తల్లి లాంటి. ఎంతమంది బాహుబలి చూసారు ఇక్కడ? బాహుబలి 2, ఎవ్రీ వన్ మైట్ హావ్ సీన్ బాహుబలి 2, రైట్? యా. సో మై కిడ్ వెన్ యూ ఆర్ సీయింగ్ దట్ మూవీ ఇన్ ప్రసాద్ బిగ్ స్క్రీన్, ఐమాక్స్ యూ హ్యావ్ సీన్, my kid cried, my younger one. You know the reason why he has cried? Any guesses? Looking at the mother plotting to kill the son, he could not bear and he cried in the cinema, movie hall. And later next day when Shanti was teaching him some studies, she was teaching him, and she bet him, then are you going to kill me next? So that was the impression. So like that, Prabhuji Sen Mataji, mother never harms the kid, that we need to understand. So scriptures are like mothers.
Is it applicable only for Hindu or Vedic Sanatana Dharmis? It is even applicable for Christians, it is even applicable for Islam also. It is not bifurcating or differentiating between one religion and other religion. That scriptures are meant for all the religions across. Okay, Guru comes in a disciplinary succession only, no self-made gurus. గురువులు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ గురు శిష్య పరంపరలోనే వస్తారు. దే కమ్ ఇన్ డిసిప్లినిక్ సక్సెషన్ ఓన్లీ. ఇఫ్ ఎనీ వన్ టాక్స్ అబౌట్ ది స్పిరిచువల్ మ్యాటర్స్, ఫస్ట్ ఆస్క్ వన్ థింగ్, హూ ఇస్ యువర్ గురు? దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ సే ఐ డోంట్ హ్యావ్ ఎ గురు, ఇమ్మీడియట్లీ కమ్అట్ అవుట్, హీఈస్ ఎ చీటర్ ప్రభుజీసన్ మాతాజీస్, హీఈస్ ఎ చీటర్. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ పీపుల్ వాంట్ దెమ్సెల్ఫ్ టు బి చీటెడ్. దట్స్ వాట్ నో, ఐ మీన్ దేర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్ నాకు ఎవరన్నా నేను బాగా పోడారనుకోండి, అబ్బా మూర్తి గారు మీరు ఎంత గొప్పవారండి, మీరు విజయ్ గారు మీరు ఎంత గొప్పవారు, మీరు ఇంత దానం చేస్తున్నారు, మీరు మామూలు మనుషులు కానీ మీరు దేవుడితో సమానం అండి అంటే మనం అంటే అలా ఉన్నారు జనాలు. వాళ్ళకి కావాల్సినట్టుగా గురువులు కూడా ఉన్నారు, కృష్ణుడు కూడా అది కృష్ణుడు కూడా చెప్తున్నాను, నేనే ప్రొవైడ్ చేస్తున్నా వాళ్ళని కూడా, ఎందుకంటే మీకు అలాంటి వాళ్ళే కావాలి కాబట్టి. సో గురు కమ్స్ ఇన్ డిసిప్లినింగ్ సక్సెషన్, యూ షుడ్ బిలీవ్ ఇన్ గురుస్ హూ ఆర్ కమింగ్ ఇన్ డిసిప్లిన్. ఇమీడియట్లీ ఫస్ట్ ఆస్క్ ఉంది, హూ ఇస్ యువర్ గురు? సింపుల్. వాట్ ఇస్ గురు? గురు లైనేజ్ అడగండి, 2-3 అబౌ లైనేజెస్ అడగండి. మీ గురువు ఎవరు? గురువు యొక్క గురువు ఎవరు? గురువు యొక్క గురువు జస్ట్ 3. ఇప్పుడు మనకు తండ్రి, తాత, ముత్తాత, ముత్తాత ముందు ముత్తాత, ముత్తాత అంటారు తెలియదు నాకు, కానీ మనకుంటూ లైనేజ్ ఉంది కదా. మన గురువులు కూడా అంతే, వాళ్ళు కూడా లైనేజ్ ఉంటుంది. ఓకే, గురువు ఈజ్ ఎ భక్త, నాట్ ఏ జ్ఞాని. చాలామంది జ్ఞానులు మనం చూస్తాం, ఏంటి భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా 700 శ్లోకాలు 600 శ్లోకాలు అలా పలికితే గొప్ప, అలా అమ్మ శ్లోకాలు నేర్చుకోవడం తప్పేం కాదు, నా నథింగ్ రాంగ్ విత్ ఇట్. కానీ మనం మన పర్పస్ ఈజ్ నాట్ టు బికమ్ ఏ జ్ఞాని హియర్, పర్పస్ ఈజ్ టు లీవ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రం నుంచి బయటపడటం అనేది మన లక్ష్యం. ఎంత మన దురదృష్టం ఏంటంటే మనకు లక్ష్యమే తెలియదు ఇవాళ జనాలు. ఇప్పుడు వెళ్ళి ఒక ఆటో వాడిని అడిగాం అనుకోండి, అరే నీ లక్ష్యం ఏంట్రా అన్నాం అనుకోండి, బాయ్ సాబ్ మేరకు 5000 మైనే కమానా, మీరు వచ్చే వచ్చే పడినా, అది లక్ష్యం. ఇంకా కొంతమంది మన విహంగాలు ఉన్నవారిని అడిగాం అనుకోండి, వాట్ ఇస్ అండ్ మై వాంట్ మై సన్, ఐ వాంట్ టు ఎన్షూర్ దట్ మై సన్ హ్యాస్ టు గో టు యుఎస్, ఈస్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ టు ఏ బిగ్ ఫ్యామిలీ, ఒక ఎమ్మెల్యే ఎంపీ కూతురుతో పెళ్లి చేస్తే కదా నాకు హుందా పెరుగుతుంది. దీస్ ఆర్ ద జనరల్ గోల్స్, బట్ దే పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ యాజ్ పర్ స్క్రిప్చర్స్. శాస్త్రాల ప్రకారం లక్ష్యం ఏంటి అనేది జనాలు తెలియదు. బట్ గురువు కమ్స్ ఇన్ డిసిప్లిన్ సక్సెషన్ అండ్ గురు ఈజ్ ఎ ఫస్ట్ భక్త, ఈజ్ నాట్ ఎ జ్ఞాని. ఆయన అది జ్ఞానం అనేది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అగైన్ ఈజ్ ఎ భక్త. భక్త అంటే ఆటోమేటిక్గా ఆయన జ్ఞానం కూడా లభిస్తుంది, పరంపరలో ఉన్నాడు కాబట్టి. ఓకే, గురు ఓన్లీ గోల్ ఈస్ టు డెలివర్ హిస్ డిసిపుల్స్ బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్. ఆయన గురువు యొక్క ముఖ్య లక్ష్యం అనేది తన శిష్యుల్ని ఎలా అయినా సరే ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటికి తీసుకెళ్లటమే తన లక్ష్యం. వాళ్ళందరినీ పంపించకుండా ఈయన వెళ్ళడు. హిస్ ఓన్లీ గోల్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ హిస్ డిసైపుల్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్. వితౌట్ దే గోయింగ్ హీస్ డజన్ గో. హూ కెన్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? ప్రొఫెసర్ మాతాజీస్, మన పక్కనున్న నైబర్కే హాస్పిటల్కి తీసుకెళ్లరా బాబు అంటే మనం తీసుకెళ్ళం, అవునుంటారా కదంటారా? అసలు ఇంక కరోనా టైం అమ్మ మనకెందుకు బాబోయ్ ఉన్నారు ప్రొఫెసర్ మాతాజీస్. మనకరి అలాంటి గురువు అనే అతను అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మామూలు విషయం అనుకున్నారా ఇది? కానీ ఆర్ యూ ఈవెన్ అండర్స్టాండింగ్ ద ఇంటెన్సిటీ బిహైండ్ ఇట్, వాట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకింగ్? ఆర్ యూ అర్థమవుతుందా అసలు దాని మీనింగ్ ఏంటి? ఎంత అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ మీకు అర్థమవుతుందా? గురువు అంటే ఎవరు తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు? మీ అందరినీ మేము ఈ భౌతిక ప్రపంచానికి ముందు తీసుకెళ్ళాక నేను వెళ్తాను అనే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు చెప్పండి? గురువు తీసుకుంటాడు. అది మన మామూలు గురువులు కాదు, మన స్కూల్లో చెప్పే గురువులు కాదు. నౌ లార్డ్ ఎక్స్ప్లెయిన్స్ పరంపర, ఇక్కడ చెప్తున్నా చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి? ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం ఐ నాట్ కోటింగ్ ద శ్లోకాస్, బట్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ లార్డ్ శ్రీకృష్ణ సెట్, ఐ ఇన్స్ట్రక్టెడ్ దిస్ ఇంపెరిషబుల్ సైన్స్ ఆఫ్ యోగా టు ద సన్ గాడ్ వివాశ్వాన్. అంటే అర్జునుడి కంటే ముందు లక్షల ఏళ్ల క్రితం ముందు ఈ నాలెడ్జ్ అనేది సూర్యదేవుడైన వివశ్వానుడికి చెప్పాడట కృష్ణుడు. అండ్ వివశ్వాన్ తర్వాత వివశ్వాన్ ఇన్స్ట్రక్టెడ్ ఇట్ టు మను అండ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్, అండ్ మను ఇంటర్న్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇక్ష్వాకు. అలా డిసిప్లిన్ సక్సెషన్లో లక్షల ఏళ్ల క్రితం చెప్పబడింది ఈ నాలెడ్జ్. దాని తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు, ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విధు సకాలేన మహత యోగా నష్ట పరంతప. అంటే ఏంటి, దిస్ సుప్రీం సైన్స్ వాజ్ దస్ రిసీవ్డ్ త్రూ ద చైన్ ఆఫ్ డిసిప్లినిక్ సక్సెషన్.
Krishna is iterating that this knowledge has to be coming in the chain of disciplining succession only. Dayachesi fake guru ni nammamakandi. One question to you. How can you tell that I am not a cheater? Come on. నేను మోసగాడిని కాదు. రుజువేండి. యూఆర్ హ్యావింగ్ గురు. ఓకే వన్. ఇంకా మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తున్నారు నా గురు ఉన్నారు. ఇంకా హౌ విల్ యూ సే బికాస్ హీ నోస్ మీ బిఫోర్ ద యంగ్ ఆర్ట్స్ ఆల్సో దట్స్ వై హీ సేయింగ్. బట్ ఇఫ్ యూ సీ మీ యు ఆర్ సీ మీ ఫర్ ద ఫస్ట్ టైం హౌ విల్ యూ సే దట్ ఐఎమ్ నాట్ ఏ చీటర్. కమ్ ఆన్. ఎస్ ఎనీథింగ్ మాటలు బట్టి నమ్ముతారు శాస్త్రాస్. అండ్ సమ్ పీపుల్ మైట్ సే మీరు చాలా హంబుల్గా ఉంటారండి, మీరు చాలా సౌమ్యంగా మాట్లాడతారండి, ఇవన్నీ నేను యాక్టింగ్ కూడా చేయొచ్చుగా. ఇప్పుడు నేను మీ ముందు నేను చాలా మంచి పిక్చర్ ఇస్తాను చాలా సౌమ్యంగా. నేను ఇంట్లో ఎంత కర్కోటకుండా మీకు తెలియదుగా, నేను ఇంట్లో ఎంత కర్కోటకుండా మీకు తెలియదు. మా ఆవిడ వస్తుంది కాసేపు అడగండి. సో వీ డోంట్ సో బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. వీ నీడ్ టు ఎంక్వైర్ హూ ఇస్ యువర్ గురు, హూ విచ్ పరంపర యూ బిలాంగ్ టు. నాకు తెలిసి ఈ గుళ్ళో వేరే అపసాంప్రదాయాలు నాకు తెలిసి ఈ గుళ్ళో రానివ్వరు అనుకుంటా. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ద హిస్టరీ బట్ జనరలీ శ్రీ సాంప్రదాయంలో శ్రీ సాంప్రదాయం టెంపుల్స్ ఆల్ మై హోమ్ అన్ని అవతారలోనే ఉన్నాను విహంగా తెలుసు. అండ్ ఈవెన్ కృషి ఉంది, మై హోమ్ జీవెల్ ఉంది, అన్ని టెంపుల్స్ ఏ వచ్చినా సరే వాళ్ళు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని ఇక్కడ ఏమైనా చెప్పాలన్నా దేవుళ్ళు అలో అపసాంప్రదాయాన్ని ఇక్కడ అలో చేయరు. మీరు నోటీస్ చేశారో లేదు శ్రీ సాంప్రదాయం, ఎందుకంటే ఇది శ్రీ సాంప్రదాయానికి చెందిన టెంపుల్ కాబట్టి దే డోంట్ అలో అపసాంప్రదాయ పీపుల్ టు టాక్ హియర్. ఓకే బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ శ్లోక ప్రభుజీ సన్ మాతాజీస్ దట్ దిస్ నాలెడ్జ్ హ్యాస్ టు బి అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ ద డిసిప్లినిక్ సక్సెషన్. గురు శిష్య పరంపరలోనే మనం తెలుసుకోవాలి ఈ నాలెడ్జ్ని. చెప్తున్నాను త్రూ ద చైన్ ఆఫ్ డిసిప్లినిక్ సక్సెషన్ అండ్ ద సెయింట్లీ కింగ్స్ అండర్స్టూడ్ ఇట్ ఇన్ దట్ వే బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ద సక్సెషన్ వాజ్ బ్రోకన్. అర్జునుడు చెప్తున్నాడు ఆ కోర్స్ ఆఫ్ టైంలో ఈ నాలెడ్జ్ అనేది పోయింది అండ్ దేర్ ఫోర్ ద సైన్స్ యాజ్ ఇట్ ఈస్ అపియర్స్ టు బి లాస్ట్. ఎందుకంటే స్వలాభాల కోసం బ్రాహ్మణులు ఇవన్నీ వాళ్ళ స్వలాభాల కోసం ఇష్టం వచ్చినట్టు శాస్త్రాలని ట్వీక్ చేయడం జరిగింది. అంటే తోడు మరోడికే కర్ద్య అంటే ఇష్టం వచ్చినట్టు ఇది చేశారు, తర్వాత ఈ నాలెడ్జ్ వాజ్ లాస్ట్. సో దట్స్ ద రీజన్ వై అగైన్ కృష్ణ హ్యాస్ కమ్ టు సే భగవద్గీత 5000 years బ్యాక్. నౌ లెర్న్ రిలీజన్ ఫ్రమ్ ఆదరే సోర్సెస్ ఓన్లీ. నౌ క్రిస్టియానిటీ బైబిల్, ఇస్లాం టీచింగ్ ఆఫ్ ప్రొఫెట్ మొహమ్మద్ ఖురాన్, వేదిక్ హిందూ. నౌ ఇన్ దిస్ ఆల్ దిస్ థింగ్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ దీస్ ఆర్ ద సాంప్రదాయస్ విచ్ దే బిలాంగ్ టు. అండ్ యు నో ప్రభుజీ సన్ మాదే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఓన్లీ అవర్ ఫోర్ సాంప్రదాయస్ ఇన్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ ట్రై టు ఫాలో ద బైబిల్ పర్ఫెక్ట్లీ, ఇఫ్ యు ఆర్ ఏ ఇస్లాం ట్రై టు ఫాలో ద ఖురాన్ పర్ఫెక్ట్లీ, దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. వీఆర్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ ఫాలో దిస్ ఓన్లీ, వీఆర్ నాట్ సేయింగ్ దట్. శ్రీల ప్రభుపాద వారు కూడా మంచి చక్కగా చెప్తారు. ఎవరో జర్నలిస్ట్ అడిగారనమాట, యూఆర్ కన్వర్టింగ్ ఆల్ అవర్ క్రిస్టియన్ పీపుల్ టు హిందూస్, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని అంటే, నో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దెమ్ ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఏ ముస్లిం ఏ పర్ఫెక్ట్ ముస్లిం అని శ్రీల ప్రభుపాద వారు చెప్పారు. ఓకే నౌ ఆల్ వేదాస్, ఆల్ వేదిక్ స్క్రిప్చర్స్ అండ్ 108 ఉపనిషత్, 18 పురాణా, సంహితాస్, మచ్ మోర్ టు ఎనేబుల్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎనీ లెవెల్ ఆఫ్ కాన్షియస్ టు రీచ్ గాడ్. సో అందరు అగ్రీ చేసేది ఈ నాలుగు సాంప్రదాయాల్లో ఉన్నప్పటికీ అందరు చెప్పేది ఏంటంటే, ఆల్ అగ్రీ అండ్ కంక్లూడ్ ఆన్ ద సేమ్, లార్డ్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయనే దేవాది దేవుడు. దేవాది దేవుడు అనే బిరుదు ఎవరికి ఇవ్వగలం మనం? దేవాది దేవుడు, దేవుళ్ళు చాలామంది ఉన్నారమ్మా, ముక్కోటి దేవతలు అనే మాట వాస్తవం, ముక్కోటి దేవతలు అనే మాట వాస్తవం. అందులో ముక్కోటి దేవతలు ఒక దేవుడి పేరు నిమి. ఆ దేవుడి పని ఏంటంటే మన కనురెప్పలు ఉన్నాయి కదా, కనురెప్పలు ఒకటే చూసుకోడు, అన్ని జీవుల యొక్క కనురెప్పలు హీ విల్ టేక్ కేర్. దేవుడి పేరు నిమి. నిమి ఒక్కరోజు లీవ్లోకి వెళ్ళారంటే మన కళ్ళంతే భయ్యా భయ్యా అని తిరగటమే. నిమి దేవుడు, ముక్కోటి దేవతల్లో ఒక దేవుడు ఆయన. అలా ముక్కోటి దేవతలు ఉన్న మాట వాస్తవమే, కానీ దేవాది దేవుడు అనే బిరుదు ఓన్లీ ఒక్కళ్ళకే ఇవ్వబడింది అది. అది తెలుసుకోవాలి మనం. యా ప్రభు మాతాజీ సార్ యా దిస్ వన్ మాతాజీ యా యా సో దట్స్ వాట్ సో దిస్ కుమార సాంప్రదాయ ఈజ్ ద మేజర్ ఆచార్య ఇన్ ద కుమార సాంప్రదాయ ఇస్ నింబర్క స్వామి. అండ్ నింబర్క స్వామి ద ప్రైమరీ కుమార సాంప్రదాయ ఇస్ సంథింగ్ బట్ దే ఆర్ సన్స్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ. సో దే హ్యావ్ బీన్ గివన్ ద డ్యూటీ ఆఫ్ ప్రాపగేటింగ్ ద గాడ్స్ నాలెడ్జ్ ఇన్ దిస్ పరంపర.
Kumara Parampara. So these four kids have been given the opportunity to propagate in this disciplinary succession. Similarly, Lakshmi Devi, who is the eternal consort of Lord Krishna, that's another sampradaya. And in that sampradaya, the major acharya is Ramanujacharya. This is nothing but Sri Sampradaya. This temple is Sri Sampradaya. If you ask this our Pujari Garu here, he will be telling more about Ramanujacharya. They are coming in that disciplinary succession. You sit with him sometime. Okay. Similarly, Rudra Sampradaya, that is Lord Shiva. Lord Shiva also is propagating the God's knowledge in that parampara. And the major acharya in that particular lineage is Vishnu Swami. And last one is Brahma Parampara. Brahma Parampara, and the major acharya in Brahma Parampara is Madhvacharya. I don't think most of them get confused with the Shaiva and Vaishnava. So I think the sampradaya, they think that Shaivism and Vaishnavism is the sampradaya. That's not correct, Madhuji. And I don't know if you are trying to think in that angle, Shaivism, Vaishnavism. No. Much knowledge. The thing is, Mataji, it's Vaishnava, even Lord Shiva, whatever Shaivism we are talking about, the people who are in ignorance, they will, even Lord Shiva is a Vaishnavanam Yadashambhu. He is the best Vaishnava. Among the Vaishnava, he is the best Vaishnava. That's being told in scriptures. But people in mode of ignorance, you know, it is something like this, Mataji. You know, Keravi study. Now, mathematics table is there. What is 2 into 3? Kerav? 6. Now, the way of calculating 2 into 3 is 6, we can say 2 plus 2 plus 2. There will be some mode of people who will understand only this 2 plus 2 plus 2, that only they will understand, but they will not understand higher knowledge that we can simply even calculate by 2 into 3, 6 also. So, Lord Shiva deals with the people who are in mode of ignorance. And Shiva Puran is there. And in that, Shiva is the highest, they will say. But we need to understand that Shiva Puran is meant for only the people who are in mode of ignorance. There are six Puranas which come under mode of ignorance. There are six Puranas which comes under mode of passion. There are six Puranas which comes under mode of goodness. And in this mode of goodness, we have Bhagavatam, Srimad Bhagavatam. Okay, so, but the bottom line is all these four sampradayas, whatever we have in the Vedic Sanatan Dharma, all these four sampradayas, they agree that Lord Krishna is the supreme personality of Godhead and Devadi Devudane Birdu only Krishna Kokadke Chellutundi. Megata Ye Devatalu Chelladu. That we need to understand. Okay, now, here, it's not only about Vedic knowledge or Christianity or Islam. The basic concepts still remain the same. I'm not talking about only Vedic, but even for Christianity and Islam also they say it. Any philosopher and institution cult which does not follow these authorized scriptures and create or interpret its own conclusion should be avoided at once. If they are following the Bible perfectly, you follow. But what is happening now? Bible and all, they have been, during the course of time, they have been contaminated. And people have been using for their own benefit, they have been tweaking the scriptures there. But luckily we are fortunate that in Sanatan Dharma our scriptures have been properly maintained. Okay, and second one is all of them propagate bringing consciousness into mode of goodness first, then promoting the pure devotional service. Even in Christianity or Islam, they request the people to come in Sattvaguna. Ante andarni Sattvagunalo mundu raavali ani korukuntaru vaallaina sare. Prabhupada Mataji try to understand that whether it is Vedic system or Islam or Christianity, everyone even propagates the same thing that first they have to slowly come to Sattaguna and then perform the pure devotional service. Whether that pure devotional service is to Krishna or to Allah or to Father of the Lord or Christian, Christ, that's fine. But they are promoting the same thing. And the Sattaguna look Ravari, Dantata Bhakti Yutta Seval Chayari. Third, last one is all scriptures are saying the same thing. Just the level of detail is different based on the time, place and circumstances. Even Christians, they chant the holy names on the rosemary beads. And Islam, Muslims, they chant it on surahs. They also have this chanting process, by the way. Okay, what are the qualities of a bona fide guru? There are so many. Okay, Guru always speaks from the Shastra. He did not create his own interpretation of scriptures and keep the original scriptures of God aside. He has not created his own scriptures. Are you getting it? He is speaking from Shastra. Second one, Guru reveals the absolute knowledge based on time, place and circumstances. Guru never compromises on regulative principles of devotion. Cheppe vidhanam, meeku, ante janaliki cheppe vidhanam lo konni examples add cheyochu. For example, enedo ఏది ఇందాక ఏదో డైలాగ్ కొట్టా ఏది ఏదో ఐ డోంట్ నో వాట్ ఇస్ సాపాటు ఎటు లేదని పెట్టా
అదేంటి మీ అర్థం చేసుకోవడానికి దేర్ మైట్ బి వీ మైట్ బి గివింగ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మేకింగ్ పీపుల్ అండర్స్టాండ్. అదే యూత్ ఎవరు యూత్ ఉందనుకోండి, మొత్తం అందరు బీటెక్ కాలేజీలు యూత్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యూత్కి చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళకి మంచి ఊపు, మంచి కాసు, మంచి లెక్క ఇది ఉంటే వాళ్ళకి అర్థం చేసుకుంటారు వాళ్ళు. సో చెప్పే విధానంలో ఇది ఉండొచ్చు, కానీ ఎప్పుడు యాక్చువల్ నాలెడ్జ్ మాత్రం ఎప్పుడు డివియేషన్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ డివియేషన్ ఇన్ ద యాక్చువల్ నాలెడ్జ్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు షేర్ ఇట్ టు ద పీపుల్. దట్స్ వాట్ ఈస్ బీన్ సెడ్, గురు రివీల్స్ ద అబ్సల్యూట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ టైమ్, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్. గురు ఈజ్ ఆల్ టైమ్ ఎంగేజ్డ్ ఇన్ ద డివోషనల్ సర్వీస్ టు ద లార్డ్. గురు టు టీచర్స్ హిస్ డిసైపుల్స్ హౌ టు వర్షిప్ లార్డ్. 24 గంటలు ఆయన డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవలోనే ఉంటాడు గురు. అండ్ ఈ ఆల్సో ఆయన శిష్యులకి భక్తి ఎలా చేయాలి, భక్తియుత సేవ ఎలా చేయాలని కూడా నేర్పిస్తాడు గురు. దట్స్ హిస్ క్వాలిటీ. నెక్స్ట్, గురు రివీల్స్ ద ఐడెంటిటీ ఆఫ్ ద లార్డ్ టు హిస్ డిసైపుల్ అండ్ నెవర్ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ అలౌస్ ఎనీవన్ టు రికగ్నైజ్ హిమ్ యాజ్ గాడ్. ఎప్పుడు శిష్యులని మీరే దేవుడు అని గురువు, కానీ శిష్యులుగా మనం గురువుని, ఇది కొంచెం సటిల్ థింగ్ ప్రొఫెసర్ మాదాజీ, ట్రై టు అండర్స్టాండ్. యాజ్ ఎ డిసైపుల్ వీ నీడ్ టు ట్రీట్ గురు యాజ్ ఎ గాడ్, బట్ గురు షుడ్ నెవర్ అజ్యూమ్ దట్ హీస్ ఎ గాడ్ అండ్ హీ నెవర్ ఈవెన్ టేక్స్ దట్ యువర్ యూ ఐఎమ్ ఎ గాడ్. కానీ చాలామంది ఈ మధ్య వస్తున్న కాలంలో చాలామంది ఫేక్ గురుస్, మీరు భగవానుడు లాంటి వారండి మీరు అని చాలామంది చేస్తున్నారు, బట్ దట్స్ రాంగ్. యాక్చువల్ గురు క్వాలిటీస్ ఆర్ దిస్, హీ నెవర్ యాక్సెప్ట్ దట్ హీస్ గాడ్ అండ్ హీ టీచెస్ హిస్ డిసైపుల్స్ on how the who is God. Guru is a pure devotee of the Supreme Lord, pure devotee of the Supreme Lord. Okay, next, Guru observes the celibacy and instructs his disciples and sense control. Hare Krishna. Okay, Guru observes celibacy and instructs his disciples sense control. Asala mana indriyalni ela nigrahinchukovali ante mataji vallandaru you know manla kaadu ayanaki mana yokka lopalu telusu, guruki mana lopalu telusu. అరే ఈ మిడిల్ వరల్డ్లో ఎలానో పడ్డాడు వీడు, ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం కష్టము, ఒక గులాబ్ జామున్ కనపడిందంటే ఆటోమేటిక్గా అబ్బా ఇంకోటి వస్తుంది మనకు కోరిక కలుగుతుంది అని ఆ గురువుకి తెలుసు. అకార్డింగ్లీ ఆయన్ని ఎలా ఎంగేజ్ చేయాలో, ఆ శిష్యుడిని ఎలా ఎంగేజ్ చేయాలో తెలుసు. అందుకని అలాంటి వాళ్ళని కుకింగ్లోనే పెట్టడము, వారు ఎక్కువ బాగా వాగుతున్నాడు అనుకోండి, బాగా ఎక్కువ వాగే అలవాటు ఉందనుకోండి, అలాంటి వాళ్ళని ఒరే నువ్వు వెళ్ళి ఆ సిటీలోకి వెళ్ళి 6-7 గంటలు హరినామం చేయరా అంటాడు. అంతే, అరే క్రీష్ నేను సాటర్డే అంటే స్టాక్హోమ్లో చేసేవాడిని. ఎవ్రీ సాటర్డే బిట్వీన్ 12 PM టు 7 PM ఇన్ స్టాక్హోమ్ వీ యూస్ టు హ్యావ్ ఏ హరినామ్ ఇన్ స్టాక్హోమ్ స్వీడన్. 7 గంటలు నాన్ స్టాప్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, పాటలు పాడటం కదా డ్యాన్స్ వేయటం కూడా. నేను సార్ ప్రభుజీ నేను పాడతానంటే, లేదు ప్రభు మీరు డ్యాన్సే వేయాలి, మీ డ్యాన్స్కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు డ్యాన్స్ వేయాలంటారు. సో నేను అక్కడనే జింగచక్కనే డ్యాన్స్ చేస్తుంటాను. సో గురువుకి మన ఇంద్రియాల పాపం, ఈ భౌతిక ప్రపంచంలో పుట్టినందుకు వీళ్ళు జనాలు ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద పీపుల్ టు కంట్రోల్ దేర్ సెన్సెస్. సో గురు నోస్ దట్ అండ్ అకార్డింగ్లీ హీ ఎంగేజెస్ హిస్ డిసైపుల్స్. అది గురు స్పెషాలిటీ. నెక్స్ట్, గురు టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టేకింగ్ హిస్ డిసైపుల్స్ బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్, నో నీడ్ టు టాక్ అగైన్. హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, అందరు శిష్యులు వైకుంఠ లోకాలకు వెళ్లాల్సిందే. ఆఫ్టర్ హీ గోస్ ఓన్లీ, ఆఫ్టర్ ఎవ్రీ ఆల్ ద డిసైపుల్స్ గోస్, దెన్ ఓన్లీ గురు గోస్. గురు కన్సిడర్స్ ఓన్లీ సుప్రీం లార్డ్ టు బి హిస్ లార్డ్ అండ్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ బై ఎనీ లీడర్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఎనీ వెల్తీ పర్సన్. ఎంత డబ్బున్న వాళ్ళు, ఎంతమంది చుట్టుపక్కల ఉన్నా, ఎప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా, హీ విల్ బి నెవర్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్రాబబ్లీ. ఈయన ఐ హావ్ పర్సనలీ సీన్ రాధేశ్యామ్ ప్రభుజీ, హీ హాస్ కమ్ టు టెంపుల్ కన్స్ట్రక్షన్, కానీ ఒక టెంపుల్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, చాలా పొలిటీషియన్స్ అండ్ డబ్బున్న వాళ్ళు చాలామంది స్టేజ్ మీద ఉంటారు. బట్ హీ నోస్ ఉన్నంతన ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది, అబ్బో డబ్బున్న వాళ్ళు ఉన్నారే ఒక సెల్ఫీ తీసుకుంటాను, ఒక ఇది తీసుకుంటాను, అలా ఉండదు. దే నెవర్ కాంప్రమైజ్ ఆన్ ద నాలెడ్జ్, బట్ దే విల్ బి నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇఫ్ ఎనీ వెల్దీ పర్సన్ ఇస్ దేర్. నెక్స్ట్, గురు ఈజ్ నాట్ ఏ అష్టాంగ యోగా టీచర్ ఆర్ ఎనీ ఫిలాసఫర్. గురు టీచర్స్ భక్తి యోగా డివోషనల్ సర్వీస్ టు డిసేబుల్. ఇలా ఊరినే చీప్ జిమ్మిక్లు, ఇలా చేయగలిగిన పౌడర్ రావడాలు, ఇలా చేయగలిగిన గాల్లో ఎగరడాలు, అలాంటి చీప్ ట్రిక్స్ చేయడు. అది ఆ చేయగలిగిన గురువు కాదు ఆయన, ఓన్లీ ఆయన డిసేబుల్స్ శిష్యులకి భక్తి యోగా ఎలా చేయాలి అనేది నేర్పిస్తాడు. అదే మెయిన్ గోల్ తనకి. ఓకే, గురు ఎంగేజెస్ హిస్ డిసైపుల్స్ ఇన్ సర్వింగ్ డివోటీస్, సర్వింగ్ సుప్రీం లార్డ్, ప్రీచింగ్ ద డివైన్ నాలెడ్జ్ టు అదర్ సఫరింగ్ సోల్స్. సో గురు హీ టీచెస్ హిస్ డిసైపుల్స్ ఆన్ హౌ టు
అంటే మిగతా వైష్ణవులకి ఎలా సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, ఆ దేవాది దేవుడికి ఎలా సేవ చేయాలి, ఎలా మిగతా వాళ్ళకి నాలెడ్జ్ని పంచాలి అనే విషయాల్ని శిష్యులతో షేర్ చేస్తాడు. నెక్స్ట్, గురు ఈజ్ నెవర్ ఇన్ టు పర్ఫార్మింగ్ చీప్ మిరాకిల్స్ టు గెయిన్ అటెన్షన్ ఆఫ్ జనరల్ పాపులేస్. అంటే మన ఇండియన్స్తో ప్రాబ్లం అదే, ఒక మ్యాజిక్ చూపించాలి, అయ్యగారు మీరు మామూలు ఆయన కాదు అయ్యగారు, అయ్యగారు అయ్యగారు పూన. కొంతమంది పల్లెటూళ్ళలో పూనకాలు వస్తాయి, పోలేరమ్మ జాతర అంటే నా దేవుడు కనిపించాడు, దేవుడు కనిపించాడు, పూనకం వస్తుంది వాళ్ళకి. చూసారా ఎప్పుడైనా? ఎస్ సార్ నో? హ్యావ్ యూ సీన్ ఎనీ టైమ్ ఇన్ విలేజెస్ ఆర్ ఎనీవేర్ వేర్ సమ్ రిచువల్ థింగ్స్ హ్యాపన్ అండ్ సడన్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ సమ్ వన్ లేడీ విల్ బి కమింగ్ అండ్ యూ విల్ బి షీ విల్ బి సింప్లీ బికమ్ సంథింగ్ అండ్ పీపుల్ విల్ బి అమ్మా దే విల్ బి పోరింగ్ వాటర్ అండ్ ఆల్ దే విల్ బి డూయింగ్ ఇట్. ఓకే, ఇలాంటి చీప్ ట్రిక్స్లోకి ఏదో అట్రాక్ట్ చేయాలని చీప్ ట్రిక్స్లోకి గురువు వెళ్ళడు ప్రభుజీ సింహ్. దట్ యూనిట్ టు అండర్స్టాండ్. గురు వర్షిప్ ద లార్డ్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఆథరైజ్డ్ వేదిక్ స్క్రిప్చర్స్. శాస్త్రాల్లో ఎలా చెప్పారో అలాగనే గురువు దేవాది దేవుణ్ణి వాళ్ళు కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న దామోదరాష్టకం చేసాం, దాని అదొక పద్ధతి. ఏంటి, 4 సార్లు పాదాల మీద చేయటము, 2 సార్లు నాభి మీద చేయటము, 3 సార్లు తల మీద చేయటము, 7 సార్లు చుట్టూరుత విగ్రహం మీద చేయటం. అది నారద పంచరాత్ర అనే శాస్త్రంలో చెప్పబడింది. సో ఇలా శాస్త్రాలు చాలా ఉన్నాయి ప్రభు చేసిన మాతాజీ టు గెయిన్ ద నాలెడ్జ్. సో గురు ఈ వర్షిప్ ద లార్డ్ యాజ్ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్. గురు ఈజ్ నాట్ సెల్ఫ్ మేడ్ ఫిలాసఫర్ క్లెయిమింగ్ రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ కేమ్ టు హిమ్. హీ ఈజ్ ఎ సోల్డ్ అవుట్ సర్వెంట్ ఆఫ్ హిస్ గురు ఇన్ ద పరంపర. హీ ఈజ్ ఎ సోల్డ్ అవుట్ సర్వెంట్. డూ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ సర్వెంట్ అండ్ ఎ సోల్డ్ అవుట్ సర్వెంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వెంట్ అండ్ ఎ సోల్డ్ అవుట్ సర్వెంట్? సోల్డ్ అవుట్ మీన్ వెన్ రీసెంట్లీ ఫర్ ఐ థింక్ ఐ హావ్ పోస్టెడ్ సమ్ ఫోటోస్ ఆన్ ఫ్రైడే వ్యాస్ పూజ ఇట్ హ్యాపెండ్. దేర్ ఆర్ సమ్ డివోటీస్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్ దే గెట్ టీయర్స్ నో వెన్ దే టాక్ అబౌట్ దేర్ గురు దే గెట్ టీయర్స్. కన్నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు మనకి ఎప్పుడైనా వస్తాయి కన్నీళ్ళు? ఎంత కమ్ ఆన్ కమ్ కమ్ రాదు. సో దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్ దే క్యారీ టు ద ఆన్ ద గురు వేర్ దే ఆర్ ఫ్రమ్ వేర్ దే గాట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ ద గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ని తెలుగులో ఏమంటారు? కృతజ్ఞత. కృతజ్ఞత కాదు కృతజ్ఞత. అగేన్ కృతజ్ఞత ఇది కంప్లీట్లీ ఆపోజిట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సమ్ టైమ్ యూనో ఐ రిమెంబర్ ద జోక్ వాట్ హెస్ హ్యాపెండ్. శాంతి వాజ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్. షీ వాజ్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ సమ్ టైమ్ బ్యాక్ అండ్ షీ వాజ్ చాటింగ్ విత్ హర్ ఫ్రెండ్ అండ్ ఇన్ ద చాటింగ్ హీ వాజ్ సేయింగ్ శాంతి దట్ మై వైఫ్ ఈస్ క్యారీ. దెన్ శాంతి ఆస్డ్ వై, because she thought that carrying is crying, my wife is crying. She thought, she had not seen the complete sentence and she read it as my wife is crying, but he mentioned my wife is carrying, and for that she said why. Then he got shocked. So later em pichida em chestunnave thalli ani I used to so something like that, you know, they genuinely cry. Prabhuji Samadha, I have seen devotees, you know, when they talk, there is some Giriraj Prabhu. We have Giriraj Prabhu in our society, god brother, who is initiated, double initiated. There are 2 initiations. One initiation, second initiation is a Brahman initiation, where you will be in a position to touch the deities in the temple. Generally first initiation people would not be having a right to touch the deities, like the deities here. Second initiation, Brahman initiation, devotees, they can touch the deities. They having the right to touch the deities. So he's a 2 times initiated devotee. When he talks about his guru, he cries, literally cries. That's a gratitude what he carries. Okay, that is called sold out servant. Servant and sold out servant. Okay, guru is not primarily a philanthropist or a health healer. His main goal is to revive the spiritual consciousness of a fallen soul, spiritual consciousness. Okay. Yeah. Now, in spiritual life, we need 3 types of gurus. Who are they? Any guesses? In the interest of time, I'm going fast. So you know, you might be knowing lot of gurus like this. You know, Ashtanga Yoga Guru, Meditation Guru, Inspiring People Guru, Mystic Yoga Guru, Teachers of Ritual Guru, Teachers of Vedic Knowledge, Teachers of various philosophies, Teachers of any art or lifestyle. Kerav, are you going to any tuition or any art form you are learning? No. Dance, fight, karate? No, not right now. Okay, are you interested? Okay, so your mom is not sending you? Not right now, like now, now that I'm having tests. Okay.
బట్ దేర్ ఆర్ కిడ్స్ హు ఆర్ యునో డ్యాన్స్ 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 మాస్టర్ నాకు చాలా చక్కగా నేర్పించాడు అని సూపర్ డ్యాన్స్ నేర్పించాడు మా గురువు గారు అన్నంత మాత్రం నువ్వే గురువు నువ్వే దైవం అంటావు రైటా తప్పది బికాస్ దీస్ గురూస్ క్యాన్ ఇన్స్పైర్ అస్ ఇన్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దమ్ వాళ్ళు మనల్ని ఏదో రకంగా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు అని మనకు వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి తప్పు కాదు కానీ బట్ డోంట్ కంక్లూడ్ దట్ దే క్యాన్ టేక్ అస్ బ్యాక్ టు గాడ్ హెడ్ యూ కెన్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ ఇన్ టీచింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఇన్ భౌతిక ఇన్ దిస్ మిడిల్ వరల్డ్ టు సర్వైవ్ వీ నీడ్ టు సమ్ ఆర్ట్ లర్న్ సమ్ ఆర్ట్ ఫార్మ్స్ వీ క్యాన్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ బట్ డోంట్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ గాడ్ హీఈస్ నాట్ అ పర్సన్ హుడ్ బి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నౌ యాక్చువల్ త్రీ టైప్స్ ఆఫ్ గురూస్ ఆర్ దేర్ నౌ టెల్ మీ వాట్ ఈస్ వర్తమాన ప్రదర్శక గురు వాట్ డూ యూ మీన్ బై వర్తమాన ప్రదర్శక గురు దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ గురూస్ వర్తమాన ప్రదర్శక గురు శిక్షా గురు అండ్ దీక్షా గురు ఎనీ గెసెస్ హ్యావ్ యూ హార్డ్ ఆఫ్ దిస్ టర్మ్స్ బై ద వే ఎనీవన్ వర్తమాన ప్రదర్శక గురు శిక్షా గురు అండ్ దీక్షా గురు హ్యావ్ యూ హార్డ్ ఆఫ్ దిస్ టర్మ్స్ ఎనీవన్ నో ఓకే ఓకే దట్స్ ఫైన్ సో వర్తమాన ప్రదర్శక గురు నౌ క్వశ్చన్ టు ఎవ్రీవన్ క్యాన్ యువర్ హౌస్ మేడ్ హూ ఈజ్ వాషింగ్ యువర్ క్లోత్స్ ఇన్ ద హౌస్ క్యాన్ షీ బికమ్ ఏ వర్తమాన ప్రదర్శక గురు ఎస్ ఆర్ నో ఎస్ సిన్స్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ నో దట్ ఈస్ నాట్ ద రీజన్ మాతాజీ దట్ ఈస్ నాట్ ద రీజన్ బట్ ఎనీ సిన్స్ ఐ పిన్ పాయింటెడ్లీ ఆస్కింగ్ యూ సెడ్ ఎస్ అదర్వైజ్ జనరలీ పీపుల్ సే నో క్యాన్ ఏ హౌస్ మేడ్ హూ ఇస్ వాషింగ్ యువర్ క్లోత్స్ ఇన్ యర్ హౌస్ మీ ఇంట్లో మీ బట్టలు ఉతికే అమ్మాయి వర్తమాన ప్రదర్శక గురువు కాగలదా కాగలదా ఎస్ ఓకే మాతాజీ గెస్ చేయండి పర్లేదు పనిష్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ కానీ అది ఆల్మోస్ట్ దట్ మాతాజీ ఆల్సో టోల్డ్ ద సేమ్ థింగ్ బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ వై వీ కెన్ సే దట్ షీ కెన్ బి ఏ వర్తమాన ప్రదర్శక గురు నౌ లెట్ మీ టెల్ యూ సిన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ స్లైడ్స్ కమింగ్ అప్ ఇన్ ద సబ్సిక్వెంట్ స్లైడ్ సో ఏ హౌస్ మేడ్ ఆర్ ఏ ఆటో రిక్షా వాలా కెన్ ఆల్సో బికమ్ ఏ వర్తమాన ప్రదర్శక గురు సార్ ఆటో వాలా మైట్ సే ఆర్ అమ్మాయి మీ ఇంట్లో హౌస్ మేడ్ కెన్ సే విజయ ప్రభు ఈరోజు మనకు గుళ్ళో భాగవతం క్లాసెస్ జరుగుతుందంట మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి అని అన్నారు అనుకోండి ఆ ఇంట్రెస్ట్తో వెళ్ళారు మన విజయ ప్రభు వెళ్ళారు వచ్చి చూసాక కనెక్ట్ అయ్యారు అనుకోండి కనెక్ట్ అయితే ఆ అమ్మాయి మీకు వర్తమాన ప్రదర్శన గుర్తవుతుంది ఆ అమ్మాయికి స్పిరిచువల్ నాలెడ్జ్ ఏమి ఉండకపోవచ్చు ఆటోవాడు ఉంటాడు ఆటోవాడికి ఏం స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు కానీ వాడు చెప్పాడు అనుకోండి ఆయన ద్వారా మీరు కనెక్ట్ అయ్యి వచ్చారనుకోండి ఆయన మీకు వర్తమాన ప్రదర్శన గురు దెర్ ఈజ్ నాట్ ఏ యునో కంపల్షన్ దాట్ ఏ వర్తమాన ప్రదర్శక గురు షుడ్ హ్యావ్ ఏ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏ ఆటో వాలా ఆర్ ఏ ధోబీ వాలా ఆర్ ఎనీ పర్సన్ రోడ్ సైడ్ ఆల్సో కెన్ బికమ్ ఏ వర్తమాన ప్రదర్శక గురు ఫర్ యూ హూ ఇస్ సమ్హౌ ఎనేబులింగ్ యూ టు గో టు సమ్ ప్లేస్ వేర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ షేర్డ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నౌ సునీల్ ప్రభు ఇస్ దేర్ సునీల్ ప్రభు అండ్ సంజయ్ ప్రభు ఆర్ దేర్ హూ ఆర్ దేర్ ఇన్ విహంగ అవర్ దిస్ థింగ్ మన అవర్ కమ్యూనిటీ త్రూ దెమ్ వీ హ్యావ్ కమ్ టు నో దట్ దేర్ ఇస్ సమ్ సెషన్స్ గోయింగ్ ఆన్ అండ్ దే హ్యావ్ పోస్టెడ్ ద మెసేజెస్ ఇన్ ద గ్రూప్ అండ్ యూ గాట్ కనెక్టెడ్ సమ్ హౌ అండ్ సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ బిన్ దేర్ ఇన్ ద వెరీ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ సమ్ వన్ పోస్టింగ్ ఆఫ్టర్ సెకండ్ ఆర్ సమ్ వన్ మైట్ హావ్ టోల్డ్ సంథింగ్ గుడ్ అబౌట్ దిస్ ద యూ మైట్ హావ్ జాయిన్ సో దే వుడ్ బి యువర్ వర్తమాన ప్రదర్శక గురు దే మైట్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ది స్పిరిచువల్ కోర్సెస్ ఓకే సో వర్తమాన దేర్ మైట్ బి మల్టిపుల్ వర్తమాన ప్రదర్శక గురూస్ ఫర్ ఎ సింగిల్ పర్సన్ ఓకే సో ద స్పిరిచువల్ మాస్టర్ హూ ఫస్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ కాల్డ్ వర్తమాన ప్రదర్శక గురు నెక్స్ట్ శిక్షా గురు స్పిరిచువల్ మాస్టర్ హూ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎలివేషన్ ఈజ్ కాల్డ్ శిక్షా గురు సో ద పర్సన్ హూ టీచెస్ ఆర్ హూ గివ్స్ ద నాలెడ్జ్ టు ద పీపుల్ ఆర్ ఆఫ్ ద అబౌట్ ద స్పిరిచువాలిటీ అబౌట్ ద గాడ్ అండ్ అబౌట్ ద ప్రాసెసెస్ ఆఫ్ భక్తి అండ్ ఆల్ ఆర్ ఎనీ స్పిరిచువల్ స్క్రిప్చర్స్ హీ ఈస్ డిస్కసింగ్ హీ కెన్ బి కాల్డ్ అ శిక్షా గురు అండ్ ఏ వన్ పర్సన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ శిక్షా గురుస్ ఆల్సో ఓకే వన్ పర్సన్ కెన్ హ్యావ్ మల్టిపుల్ శిక్షా గురుస్ నౌ దీక్షా గురు ఈజ్ ద వన్ స్పిరిచువల్ మాస్టర్ హూ ఇనిషియేట్స్ అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ ద శాస్త్రాస్ ఈజ్ కాల్డ్ దీక్షా గురు మనకు తెలిసిన దీక్షలు ఏంటి అబ్బా నెల దీక్ష చేశాక మనం తన తర్వాత అనుభవించు రాజా అనే దీక్ష కాదు ఓన్లీ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ దీక్ష చేశాక ఎక్కడికో వెళ్ళాక సమర్పించాక కిందికి వచ్చాక నా సామాన్యంగా తీరా అదేంటి అది
తీరా బండి కట్రా తాలి అన్నట్టు తీరా బాటలు ఎయిరా సిప్పు అలా ఉంటుంది అన్నమాట. అలా కాదు, అది అది దాన్ని దీక్ష అంటారు. టెంపరీగా ఉండే దీక్ష కాదు అది. దీక్ష అంటే ఇట్స్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. పెళ్ళవుతుంది, లైఫ్ లాంగ్ కమిట్మెంటే కదా. గురువుతో దీక్ష కూడా పెళ్ళి లాంటిదే. మనకు ఓన్లీ ప్రాబబ్లీ పెళ్ళి ఓన్లీ ఈ లైఫ్ టైంకే. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేస్తున్నారనుకోండి, ఈ లైఫ్ టైం వరకే మీరు భర్త అండ్ భార్య. కానీ గురువుతో దీక్ష అనేది ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కనెక్షన్. అది ఖచ్చితంగా ఈ లైఫ్లో తీసుకెళ్ళకపోతే మళ్ళీ గురువు ఏదో ఒక ఫామ్లో నెక్స్ట్ లైఫ్లో వస్తాడు, మీ ఎంట పడతాడు, మీ చేత ఇజ్జయిస్తాడు. అది అని తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ. ఆమె క్లియర్ ప్రొపోజిషన్ మాదే ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ దీక్షా గురు. ఓకే, నెక్స్ట్. ఇన్ ద పద్మపురాణ్ ఇట్ ఈస్ సెడ్, వన్ హూ ఈజ్ యాక్చువల్లీ అడ్వాన్స్డ్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ ఈజ్ నెవర్ ఏ శూద్ర. బేసికల్లీ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇన్ దిస్ శ్లోక ఈజ్ ఇన్ పద్మపురాణ ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ బ్రాహ్మణాస్ హ్యావింగ్ యాక్సెస్ టు దిస్ నాలెడ్జ్ ఆర్ ఎలిజిబుల్ ఈవన్ ఏ శూద్ర హూ హ్యాస్ నోన్ శాస్త్రాస్ అండ్ లర్న్ శాస్త్రాస్ అండ్ సర్వింగ్ ఏ గురు హీ కెన్ ఆల్సో టీచ్ అండ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎలివేషన్ టు ద హయ్యర్ ప్లానెట్స్ ఆర్ వైకుంఠ లోకాస్. దట్స్ వాట్ ఈస్ వన్ హూ ఈజ్ యాక్చువల్లీ అడ్వాన్స్డ్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ కృష్ణ ఈజ్ నెవర్ ఏ శూద్ర ఈవన్ దో హీ మే హ్యావ్ బీన్ బార్న్ ఇన్ ఏ శూద్ర ఫ్యామిలీ. తను ఆ శూద్ర ఫ్యామిలీలో పుట్టిన కృష్ణుడు గురించి నాలెడ్జ్ సంపాదిస్తే ఆయన శూద్ర కింద లెక్క కాదు. హవెవర్ ఈవెన్ ఇఫ్ ఎ విప్ర ఆర్ ఎ బ్రాహ్మణ ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ సిక్స్ బ్రాహ్మణికల్ యాక్టివిటీస్ అండ్ ఈజ్ ఆల్సో వెల్ వర్స్డ్ ఇన్ వేదిక్ హిమ్స్, హీ కెనాట్ బికమ్ ఏ స్పిరిచువల్ మాస్టర్ అన్లెస్ ఈజ్ ఏ వైష్ణవ. వైష్ణవ వేరు, బ్రాహ్మణ వేరు. వైష్ణవ క్వాలిటీస్ ఏంటనే మనం సబ్సిక్వెంట్ స్లైడ్స్లో చూద్దాం. ఏన్షియంట్ టైమ్స్ పురాతన కాలంలో ఆల్ అదర్ గురుస్ వుడ్ గైడ్ ద స్టూడెంట్స్ టు స్పిరిచువల్ గురు ఇన్ పరంపర యాజ్ దే న్యూ దేర్ రోల్స్ క్లియర్లీ. పాతకాలంలో సనాతన ధర్మంలో వాళ్ళు పరంపరలో ఉన్న గురువుల దగ్గరికే పంపించి నాలెడ్జ్ గెయిన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఎనీ గురు టుడే క్లెయిమ్స్ ఈజ్ అల్టిమేట్ అండ్ చీట్స్ పీపుల్ బై నాట్ గివింగ్ ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ పరంపర. నేనే దిగి వచ్చిన దేవుణ్ణి, నన్నే మీరు నమ్మాలి. తుసిక్ భస్మం, అదేదో ఏదో రాలుతుంది ఏదో కిన్నా. పిల్లర్స్ ఆఫ్ ధర్మ, ఎనీ క్వశ్చన్స్ ప్రభు? నౌ దిస్ ద లాస్ట్ టాపిక్ పిల్లర్ ధర్మానికి. నాలుగు కళ్ళు, అగ్ని అని అంటారు కదా, డైలాగ్ ఏదో ఉంది కదా, కనిపించిన మూడో సింహమే నేను రా అగ్ని చూడు, రైట్? పిల్లర్స్ ఆఫ్ ధర్మ, వాట్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ధర్మ? ఎనీ ఐడియా? హ్యావ్ యూ హార్డ్ ఆఫ్ దిస్ టర్మ్ పిల్లర్స్ ఆఫ్ ధర్మ? పిల్లర్స్ ఆఫ్ ధర్మ, నౌ టు రన్ ఏ కంట్రీ వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, రైట్? వీ నీడ్ ఏ రాజ్యాంగం. మనకు రాజ్యాంగం, ఒక దేశాన్ని నడపాలంటే ఒక రాజ్యాంగం కావాలి, ఒప్పుకుంటారా? Do you agree with me? To run a country, we need a constitution. Similarly, to run companies also, we need some foundational values. I have been in Infosys for 6.5 years. Powered by intellect, driven by values. I worked in Infosys for 6.5 years. So, I know this quotation. So, powered by intellect and driven by values. But Infosys is not any particular corporate company. There are initial some documents where everyone would be signing. I don't know whether you noticed it or not. There would be some values which are there for each and every company. Right? Vision and values would be there. Okay? So like that, I'm not digging into that, but we need to understand that for running a country, we have a constitution. For running a company, we have some set of value system in place where the employees can run or when employees can behave in the company. Similarly, don't you need any qualification for becoming a professional? In 10th class fail ayyanandi, nannu Infosys lo join chestunnara? Prabhuji, I'm failed in 10th class. Will they be accepting me in Infosys? No, right? So like that, we need a qualification for becoming a professional. Even for becoming a pilot or a teacher, I think they need to do BEd, Bachelor of Education. Similarly, for pilot or for police or any mechanic, they need some sort of qualification for becoming a professional. That we need to understand. Similarly, don't you have expectations from professional to accept services? Once he have the necessary qualifications, you would be having some expectations, right? Okay, no Infosys lo join avtau join aga nen aaram se kurchuntan ra bhai anante work out avadga nee ninchi oka expectation untu untadu kada ante kada nee ninchi nu IT lo job chestunna nu project execute cheyali nu particular ee knowledge meeda ee particular database ni oracle nen expect nahi. So oracle database build up cheyadam, how to build a database, how to create a tables, how to upgrade the version of the అని చాలా కథలు ఉంటాయి. ఓకే, అలాగే ఆర్ కోర్ వాల్యూస్ నీడ్ టు సర్వ్ బెటర్,
మనకు సర్వ్ చేయాలంటే ఎవరికైనా మన మనకు మనకున్న ప్రొఫెషన్లో చాలా చక్కగా మనం సర్వ్ చేయాలంటే కోర్ వాల్యూస్ అనే అవసరం లేదా. ఇప్పుడు పోలీస్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, నేను బీదవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే నాకు ఆమ్యామ్య ఇవ్వు, ఇస్తేనే చేస్తా. దట్ ఇస్ కోర్ వాల్యూ, రైట్? అండ్ యాజ్ పర్ వాట్ ఇస్ ఇట్, నువ్వు పోలీస్ జాయిన్ అయ్యావు, ద మినిమం ఎక్స్పెక్టేషన్ ఇస్ యూ టు యూ నీడ్ టు జస్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ జస్టిస్ టు ఆల్ ద పీపుల్ ఈక్వల్లీ, పోలీస్ డ్యూటీ. కానీ నీ కోర్ వాల్యూస్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అండ్ ఇఫ్ ఆస్ అమీర్ నై గరీబ్ నై సభీకే సాత్ మేరకో నాకేంటి ముందు నాకు ఇవి తర్వాత వెంట అంటే తప్పు కదా. సో ఈజ్ డీవియేటింగ్ ద కోర్ వాల్యూస్. సో దట్ వాట్ ఈస్ బీన్ సెడ్, ఆర్ కోర్ వాల్యూస్ నీడ్ టు సర్వ్ బెటర్ ఆర్ నాట్. నౌ డస్ బీయింగ్ రిలీజియస్ మీన్స్ నో వాల్యూస్, నో ఎథిక్స్, నో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, నో రెస్పాన్సిబిలిటీ, నో ఫౌండేషన్ విజ్డమ్, నో టీచర్స్, నో ఇన్స్టిట్యూషన్, ఇదేనా మతం అంటే? విలువలు లేవు, ప్రిన్సిపల్స్ లేవు, ఎథిక్స్ లేవు, ప్రాథమిక ప్రిన్సిపల్స్ లేవు, రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు పునాదితో వచ్చిన నాలెడ్జ్ లేదు, గురువులు లేవు, ఇన్స్టిట్యూషన్ లేదు, దాన్నే అంటారా మతం అంటే? మీ దృష్టిలో అంటారా మతం అంటే ఇదేనా? డూ యూ అగ్రీ విత్ ఇట్? డస్ ఎనీవన్ అగ్రీస్ విత్ ది స్టేట్మెంట్? డస్ బీయింగ్ రిలీజియస్ మీన్స్ ఆల్ దిస్ ఆర్ నాట్? నో? గుడ్. ఎస్, డెఫినెట్లీ నో. రిలీజన్ ఈజ్ మేడ్ బై గాడ్ అండ్ గాడ్స్ డివోటీస్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీస్. నౌ వాట్ ఈస్ రిలీజన్? రిలీజన్ యాక్చువల్లీ మీన్స్ ఏన్షియంట్ విజ్డమ్, ట్రూత్ఫుల్ టీచర్స్, ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, మోరల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎథిక్స్ అండ్ హ్యూమిలిటీ, కంపాషన్ అండ్ కేర్ అండ్ అన్కండిషనల్ లవ్. దట్ ఈస్ వాట్ రిలీజన్ యాక్చువల్లీ మీన్స్. గాడ్ ఎక్స్పెక్ట్స్, మనం తిరుపతికి వెళ్తాం, నాకు డిగ్రీ, నాకు మంచి మిసెస్ నీవు, నాకు మంచి కార్ నీవు, మన మనకేం కావాలో మనం కోరుకుంటున్నాం, అవునా కదా? మ్యాక్సిమం 90 ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 99% మంది అదే కోరుకునేది. తిరుపతికి వెళ్తే ముందు కోరుకునేది నాకు ఫస్ట్ క్లాస్ ఇవ్వు, గాడి బంగ్లా దిలాదే, ముజే ఏ దిలాదే, ముదే ఓ దిలాదే, దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్, రైట్? బట్ హ్యావ్ ఎనీ వన్ థాట్ దట్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్? అసలు దేవుడు మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడో అర్థం, మనం ఎప్పుడైనా ట్రై చేసామా? ప్రభు చేశాను మదర్స్, నేనేమైనా ఇబ్బందికరమైన, నన్ను మన్నించండి అమ్మా దయచేసి, నేను షుగర్ కోటింగ్గా చెప్పలేను. యాక్చువల్లీ మూర్తి మూర్తి ప్రభుజీ ప్రభుజీ మీరు ఎప్పుడు చెప్పేది నెగిటివ్గా చెప్తున్నారు, ఒక హోప్ గివింగ్ స్టేట్మెంట్స్ లేవు అని మూర్తి ప్రభు అన్నారు. కానీ ఇది షుగర్ కోట్ చేసే మూమెంట్ కాదమ్మా ఇది. ముందు ఎడారిలో ఉన్నవాడికి ముందు దాహం వాల్యూ తెలిస్తేనే కదా నీళ్ళ వాల్యూ తెలిసేది, అవునా? అవునుంటారా కాదంటారా? ద పర్సన్ హూఇస్ దేర్ ఇన్ డిజర్ట్, వెన్ హీ విల్ బి నోయింగ్ ద వాల్యూ ఆఫ్ వాటర్? Only when he is thirsty for 6 or 7 days, appudu neela value telustundi, avuna kada? That's what God expects, best qualities from anyone wanting to come back to kingdom of God, Vaikuntha. Ante kada manaki Infosys lanti mana materialistic prapanchamlone oka particular organization elladaniki inni qualifications unnapudu devudu daggara raavalante arhatulu undala vadda? మనకున్న ప్రజెంట్ కాన్షియస్నెస్కితో మనం ఆలోచన, లెట్ అస్ సీ, మనం రియల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు వైకుంఠ విత్ దిస్ కాన్షియస్నెస్, దెన్ వాడు నాకంటే ఎక్కువ ఇంప్రెషన్ సంపాదిస్తున్నాడు, వాడు నాకంటే ఇది చేస్తున్నాడు, ఇలే ఇవే కుళ్ళు కుతంత్రాలతో అక్కడ కూడా వెళ్ళామనుకోండి, వాడు సహజీవనం చేయగలమా? వాడికైతే 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి, నాకు ఒక్కటి కూడా లేదు. బాగున్నారండి, బాగున్నారా లోపల? వాడి కోరికట్ట, వాడు ఇన్ని ఒక బిల్డింగ్ నాశనం అయితే బాగుండు. ఈ నేచర్ ఉండకూడదు ప్రభు చేసాను మాట చేసి. ఈ నేచర్తో వీ కాంట్ గో టు వైకుంఠ. దట్స్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. గాడ్ ఎక్స్పెక్ట్స్ బెస్ట్ క్వాలిటీస్ ఫ్రమ్ ఎనీ వన్ వాంటింగ్ టు కమ్ బ్యాక్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? విల్ సీ ఇన్ ద సబ్సిక్వెంట్ స్లైడ్స్. ప్యూర్ డివోటీస్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఫాలోడ్ ధర్మ అండ్ రూల్డ్ దిస్ ప్లానెట్ ఎస్ ద బెస్ట్ టెంపరర్స్. ఇప్పుడు మనకు తెలిసిన బెస్ట్ టెంపరర్లు ఓన్లీ మనకు గత 50-60 ఏళ్ళలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ, ఇంతే తెలుసు. కానీ దేర్ ఆర్ ఎంపరర్స్ ఇన్ ద పాస్ట్ హూ హ్యావ్ రూల్డ్ ద ఎంటైర్ వరల్డ్. మొత్తం భూలోకాన్నే ఏలారు. లాస్ట్ నోన్ ఎంపరర్ హూ హాజ్ రూల్డ్ ఇస్ జనమేజయ, అంటే మన ఎవరు, పరీక్షిత్ మహారాజ్ కొడుకు. పరీక్షిత్ మహారాజ్ పేరు విన్నారా? యు నో పరీక్షిత్ మహారాజ్? ఎవరు పేరు విన్నారు? ఎవరు అతను? అభిమన్యు కొడుకు, అంటే అర్జునుడి మనవడు. ఓకే, సో దట్స్ వాట్ వాట్ ఈస్ ధర్మ. ఈవెన్ ఇట్ ఈస్ మెన్షన్ ఆల్రెడీ, వీ హావ్ కోటెడ్, సవై పురుషాం పరో ధర్మ యదో భక్తిర్ అధోక్షతే అహేతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి.
ఆల్రెడీ ప్రైమరీ డ్యూటీ, మన ప్రైమరీ ధర్మం ఏంటి అనేది తెలుసుకోవాలి. మీరు భార్యగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, చాలా అన్ని సెకండరీ డ్యూటీస్ ఇవన్నీ. ప్రైమరీ డ్యూటీ అంటే అనేది మనకి ఆల్రెడీ శాస్త్రాల్లో చెప్పబడింది. ద సుప్రీం ఆక్యుపేషన్ ధర్మ ఫర్ ఆల్ హ్యూమానిటీ ఈజ్ దట్ బై విచ్ మెన్ కెన్ అటైన్ ద లవింగ్ డివోషన్ సర్వీస్ అండ్ టు ద ట్రాన్స్డెంటల్ లార్డ్. సచ్ డివోషన్ సర్వీస్ మస్ట్ బి అన్మోటివేటెడ్, అన్ఇంటరప్టెడ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై ద సెల్ఫ్. భక్తి ఎందుకు అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేయను. వై బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ టు గుడ్ పీపుల్ డిస్కస్ చేస్తా. ఎందుకు భక్తి అనేది, హూ మేడ్ ధర్మ, ఇట్ ఇస్ ఎవరు ధర్మాన్ని అసలు ఎవరు సృష్టించారని కూడా చెప్పారు. రియల్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎనాక్టెడ్ బై సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్. హూ మేడ్ ధర్మ? Although fully situated in the mode of goodness, even the great rishis who occupy the topmost planets cannot ascertain the real religious principles, nor can the demigods or the leaders of Siddhaloka, to say nothing of the asuras, ordinary human beings, vidyadharas and charanas. He himself, supreme personality, has made dharma. How do we go away from dharma? Yala manam dharma ninchi duram yeltunam anedi ikkada Bhagavad Gita lo ayyo avi ira dekhena prabhu. Just to shake a bit now, otherwise it's hard. Keep it as it is. Mama. Put it on the top. Mama. It is not coming. Mama. Mama. Let me put it this way. Okay, so the thing is, how do we go away from dharma? It is mentioned in Bhagavad Gita. In the interest of time, I am not reading the sloka, but we need to understand.